చేశారంటే ఒక కళ్ళని ఎత్తుపోయి గోడంత పారేత జాగ్రత్త నోరు మూసుకుని నాటకం చూడండి ఎందు బాకరు చెప్పండి ఆర్యులారా ఈనాడు గోడపాటి బాలమిత్ర సభ వారు పెళ్లి చేసుకు చూడు అనే నాటకం ఆడబోతున్నారు చెప్పండి కాబట్టి మీరందరూ అల్లరి చేయకుండా నాటకం శ్రద్ధగా చూసుకురండి నమ్ముతున్నాను बट्टु कुक्का
పిల్లచేస్తాలని ఊరుకుంటూ ఉంటే అంతకంతకు మితిమీరిపోతున్నారు. ఇక ఈ కొంపలో ఒక్క క్షణం ఉండదు. ఏ కాశీకన్నా పోతా గంగలోనన్నా దుంకుతా. అన్నకి తెలివికి పట్టిన కొంప నాకైనా పట్టింది. అసలు నా బుద్ధి తక్కువ గాని ఎప్పుడో పోవలసింది. డబ్బుల మూట కట్టి సాగనంపడం వచ్చావు. నాకు నీ సాయం ఏమీ అక్కర్లే. అట్లా కోప్పడితే ఎట్లాగే అమ్మా? నువ్వు లేకపోతే మేమేమైపోతాం? నేను లేకపోతే బతకలేరు కావచ్చు. అంత భయం ఉన్న వాళ్ళు అయితే నా మాట ఎందుకు వినరు? ఎప్పుడు వినలేదే నీ మాట. వినా? అయితే వాడి ఇంటికి వస్తే తలుపు గిలుపుతీ మాకు. అన్నం గిన్నె పెట్ట మాకు. ఆదిశేషుడా, నువ్వు ఈ భూభారం ఎలా మోస్తున్నావు? నేను ఈ సంసార భారం ఏం వేయలేకుండా ఉన్నాను. ఏమిటే చేతులది? ఏమీ లేదే అన్నం, పుడుతుట పారైపోతున్నా. భలే పని చేస్తున్నావే. ఈ కరువు రోజుల్లో అన్నం ఎవరైనా పారేసుకుంటారటే. చల్తాలి ఇట్లతే ఎవరికన్నా బిచ్చరాళ్ళకి వేద్దాం. ఎందుకు లేవే? నే లోపల పెడతాగా. ఇంకా నిన్న నమ్మకే ఇట్లతే. ఎంత మోసపుచ్చావే అమ్మనట ఇట్లా ఆడించటం. ఏమిటే రతమ్మా కూతురు మీద వేస్తున్నావు? చూడన్నయ్య, వీళ్ళ అన్న చెల్లెలు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి ఎట్లా ఆడిస్తున్నారు. ఇన్నేళ్ళు వచ్చినాయి, వాడు ఇల్లు వాకిలి పట్టించుకోకుండా పిల్లల్ని వేసుకుని నాటకాలు ఆడిస్తున్నాడు. ఇంకా కుర్రతనం పోలేదు లేవే. వాడిని కోపడే లాభం? నా సలహా విని వాడికి పెళ్లి చేస్తు బాగుపడతా. పెళ్ళ గాలికి తిరిగా వాడికి పిల్లనెవరిస్తారన్నయ్య? అట్లా బొత్తిగా తీసే మాకవే. వాడికి కావాలంటే మా చిట్టిని ఇస్తా లక్షణంగా. ఒప్పుకో, చేసేద్దాం. అమ్మ ఒప్పుకుంటే ఏమైనట్టు? అన్నయ్య పెళ్లే వద్దంటున్నాడుగా. అవునన్నయ్య, అమ్మడికి పెళ్లి కాందే వాడు చేసుకోట. నా మాట విని అమ్మడికి కూడా ఓ సంబంధం చూసి పెట్టు. ఇద్దరికి కలిపి చేద్దాం. అదేమిటే రతమ్మ, ఇంత తెలిసిందని నువ్వు అట్లా మాట్లాడతావు? దీని పెళ్లికి వాడి పెళ్లికి ముడేమిటే నాకు తెలియగలుగుతాను. అమ్మడికి సంబంధం కావాలంటే నేను కుదురుస్తాను. రేపు వాడిని మా ఇంటికి పంపు, పిల్లలు చూసిస్తాడు. అసలు వాడు పెళ్లి చూపులు కంటే మీ ఇంటికే రాడుగా. అయితే చిక్కేనే. సరే, నువ్వు ఒక పని చేయగలరాతమ్మ, అమ్మడికి సంబంధమైన లేపం పెట్టి రేపు వాడిని మా ఇంటికి పంపు. వాడు వస్తే మిగతా వ్యాపారాన్ని చూసుకుంటాను. సరేనా? అలాగే అన్నయ్య. అల్లరి చేయకుండా తిండితేనండి. అన్ని ఇక్కడే ఉన్నాయి. అదిగో అన్నం, అదిగో లడ్లు. లడ్లు ఉంటే అన్నం ఎందుకు అక్క? అబ్బా ఏదో ఒకటేనండి రా. అమ్మ నిద్రపోయేదాకా కదలొద్దు, అసలే కోపంగా ఉంది తెలుసా? అట్లయితే చచ్చిన ఇక్కడ పడుకుంటాం. ఎందుకే వాసిల్ కట్టంగా కూర్చున్నా? ఎందుకో కనుక్కో, చూద్దాం. నాకు తెలియదే, నువ్వే చెప్పు. రోజు వాళ్ళని ఇంటికి చేరుస్తున్నావు కదూ, ఇవాళ ఎట్లా చేరుస్తావో చూద్దామని. నేను నువ్వు చేరనివ్వకపోతే వాళ్ళు రాలేరాయే. చూస్తాగా. ఏమిటా తప్పుడు? ఏమిటిలే, నీకెందుకు? నువ్వు పడుకో, నేను పోయి చూసి వస్తాను. అమ్మా పోయి 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 పోయి. ఏది ఏది నన్ను చూడే? మా అమ్మ అమ్మ ఎందుకు లేదే, నువ్వు ముందు ఆడలే. అమ్మ అమ్మ అమ్మ
నాకులేరా రాజు, ఇదంతా సిచింద్రి గారు చేస్తున్నాడు. వాడి మూలానే నువ్వు చెడ్డావు. ఎక్కడ రా కుర్రకుంక. చూడు పెద్దమ్మా, నువ్వు నన్ను ఏమన్నా తిట్టిగానే కుర్రకుంకలు మట్టుకు తిట్టదు. మీరు కుర్రకుంకలు కాక ఏమిట్రా, పెద్దవాళ్ళు అయితే పెళ్లి చేసుకుంటారు, ఇల్లు చూసుకుంటారు. వల్ల కాకపోతే ఊరేగా నాకెందుకు, నేను రేపొద్దునే కాశీకి పోతున్నా. నిన్ను తీసుకుపోకే నేను ఒక్కదానే చక్కగా పోతాను. చేస్తావా? అయితే రేపు పొద్దున్న గోవింద్ మా ఇంటికి వెళ్ళిరా, అమ్మడికి ఇదో సంబంధం చూస్తానని చెప్పాడు. చూసి అమ్మా. ఏమిటని అలరి? అంతా ఆడాలి పని, మన వల్ల కాదు. ఈ మాత్రం చెక్కేది లేకపోతే నేను పెళ్లి చేసుకుని బావా. చేసుకో, అన్ని చేసుకోకపోతే మరి ఎవరిని చేసుకుంటావే? మా అమ్మ నాన్న ఎవరు చూస్తే ఆయన చేసుకుంటాగా. నిన్ను చేసుకుని ఎవడొస్తాడో చూస్తాగా. ఎవడొస్తాడో చూస్తాగా, పోటీ ఎవడొస్తాడో చూస్తాగా. ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా. తిట్టమ్మా నువ్వు నా భార్యో, నువ్వు పుట్టిందే నా కోసం, మీసం పెట్టిందే నీ కోసం, పల్టీ కొట్టేదే మన పెళ్లి కోసం. ఎవడొస్తాడో చూస్తాగా, పోటీ ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా. ఎవడొస్తాడో చూస్తాగా, పోటీ ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా. దిగి 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 జింపం, దిగి 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 జింపం, దిగి దిగి జింపం, దిగి దిగి జింపం, దిగి జింపం, దిగి జింపం, జింపం, జిపం, 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 జిపం. ఏం చేస్తానా రాణి చెబుతా, పుత్తి పడతా, ఎత్తి కొదేస్తా, గోడవతల ఎసిరేస్తా అంతే. భీమన్నకు కోపం రాదు, వస్తే తిరిగేదే లేదు. ఎవడొస్తాడో చూస్తాగా, పోటీకి ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా. నీ దూరం పాడుగాను, నీకోసం ఊరంతా వెతి చస్తుంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావా? పదపదా పెళ్లి వచ్చి వేళ. సుఖమత్తో నేను ఇప్పుడే చెప్తున్నా, చిట్టుకి పెళ్లి చేసావంటే బాగోదు నాకు. అసలు మంచోడు గారు మంచోడ కోసం మంటలోదు. నాకే నా కూతురు నా ఇష్టం వచ్చాడు తెచ్చి పెళ్లి చేసుకుంటా, నీ పత్రం ఏమిటి? నా పత్రం లేదే. మరి చిట్టు పుట్టినప్పుడు మా అమ్మతో ఎందుకు చెప్పారు నాకు ఇస్తానని? చెప్తాను నాకు దొరకడని. దొరుకుతాయిలే, ఎవడొస్తాడో చూస్తాగా. రోజున నేను ఆడిపురు నా పురు ఏరాలి అంతే. నేను అసలు మంచోడు గారు ఎందుకే ఉంటావంతా? నేనేం పెళ్లి చూపులు పోతున్నానా ఏమన్నానా? అదేమిట్రా, ఈడొచ్చిన అబ్బాయివి ఎక్కడికి వెళ్ళినా కాస్త పెళ్లి కొడుకులాగానే వెళ్ళాలి. అవునన్నయ్యా, లేకపోతే ఆడపిల్లలు నవ్వుతారా? నవ్వడానికి ఊళ్ళో నన్ను అరిగిన వాళ్ళు ఎవరే, అందులో గోవింద బాబు కూతురా, నవ్వితే నవ్విందిలే. అలా అంటే ఎలా మాస్టర్, మనం ఒకటి చేత మాత్రం ఎందుకు నవ్వించుకోవాలి? నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. ముందే చింతపడకండి. ఎందుకు లేదా?
మీరే నా పెళ్లి సంబంధానికి వచ్చింది అయితే మర్యాదగా వచ్చిందని నడవండి మా సంగతి తెలుసుగా తెలుసు తెలుసు మా సంగతి తెలుసుగా నీకు రండి మిస్టరు ఏం చేస్తాడో చూద్దాం ఊరుకోర నువ్వు ఏమిటి పెద్దానికి చూడు దేవన్నా మన మన స్నేహితులు కదా అదంతా ఎలక ఇవాళ నుంచి నువ్వెవడో నేనెవడో అదేమిటి దేవన్నా కొత్తగా మాట్లాడుతున్నావు మా అమ్మే గోవింద్ మాతో మాట్లాడమంటే వచ్చాం పోనీ కథ ఇదిగో మీ అమ్మ చెప్పేది బెమ్మ చెప్పేది ఈ గీత దాకా అడిగి వదలడానికి ఇల్లేదు అంతే పెడితే ఏం చేస్తావేంటి ఏం చేస్తానా ఒంటి పుత్తు గోడతో పారేస్తా పారేస్తాను మలా ఏది పారే గిద్దటు మరి పారేస్తాను లేదో వంద ఒకటే నాలిక ఊరుకోరా సున్న పెడతలకు నువ్వేమిటి ఇదిగో ఏమన్నా ఇప్పుడు వెళ్ళి వచ్చేస్తాం ఎంతసేపు కూకుంటాయా మరి మొగాడు అయితే దాటు దాటి చూడు తేలుద్ది నిజంగా అమ్మతోడు అమ్మతోడు శిశుద్రి ఏమిటి కలభ రే పంతులు నీకెందుకు నువ్వు ఊరుకో మర్యాద చెప్తున్నా మేమేం తెలుసుకుంటాం నువ్వు పారేయలేకపోతే సౌత ఉపయోగించుకుంటా సయ్యమా సయ్యగా సుయ్యనుకున్నావా అయితే నువ్వు ఈ గీత అవుతున్నా ఉండాలి ఏమిటోకూడదు మరి కాచుకో సంబంధం ఏదో ఉందని చెప్పావుట అది కనుక్రమని పంపింది సరే ఆ సంబంధానికి ఏం లేవోయ్ మేము చూసుకుంటాం ముందు నీ సంగతి చూడు నా పెళ్లికి ఇప్పుడు తొందర వచ్చిందిరే బావ తొందర లేదట అబ్బాయి నాటకం ఆడుతుంది నాటకం అదేదో ఇప్పుడే తేలుతా మా తేల్చాలేవాయి మునగాడివి అసలు నువ్వు ఇంటికి వచ్చా అక్కడికి ఏదో ఒకటి తేలంతా నేను పోకా ఇక్కడి నుంచి పోకపోతే అఘోరించు చూడు రాజు వాడు దున్న పోతు వాడి మాటలు ఏం పట్టించుకోకండి మేము పట్టించుకుంటా మాకు ఏదవాళ్ళట్టుగా కూడా లేదు ఇక మేము వస్తాం మామ పోవచ్చులే వాయ తొందర ఏమిటి ఏమే చూసావుగా పెళ్లి కొడుకుని సరేనా పెళ్లి కొడుకుని చూసేదేంటి తప్పు తప్పు పెళ్లి కూతుర్ని చూడాలి కానీ నేను పెళ్లి కూతురు చూడడానికే మిమ్మల్ని పిలిపించింది మీ మాస్టర్కి నచ్చిందేమో చెప్పు ఏం నచ్చటం లే ఇంకా కొంచెం నాజుగ్గా నీ మొహానికి నచ్చుగా లేదురా వాడి మాటకెళ్ళే మావా నచ్చుకనే ఉంది నచ్చకం చేస్తుంది నచ్చింది 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 అట అబ్బాయి నచ్చుద్దిలే బయటికి రా ఒరి దున్న పోతా పోవతలకి సరే నాయన నీకు నచ్చిందిగా మిగతా విషయాలన్నీ మీ అమ్మతో మాట్లాడి ఏర్పాటు చేస్తానులే మీరు పోదండి అది కాదు మామ అమ్మడి పెళ్లికి అండి సరేలే ఓయ్ అమ్మడి పెళ్లి చోటు చేసుకుందు కానీ ఇది తొందరే ఉంది తొందరలేదే ముందు బయటికి రండి నీకు చేసి పంపుతా పెళ్లి మాలో దేశాలు పెళ్లి చావు బయటికి ఎందుకు పోవాలి వాళ్లే పొమ్మను గుండెలు ఉంటే రండి నాయన రండి దొడ్డిదారి పోతుంటాయి ఆ ముద్దాడితో ఎందుకులే ఈ ఊళ్ళో ఇంతమంది తెచ్చారు వీడికి సావు రాలేదు పట్టాడు మా పంపకు దెయ్యలే పదండి పదండి మళ్ళీ పెళ్లి మరి తెచ్చావంటే దేశాలు మీ పోతాను అంతే పెద్దమ్మ మళ్ళీ ఇంటికి రా సినిమా కంపెనీలో చేరిపోతాం నువ్వు ఊరుకోరా బాబు నీకు దండం పెడతాను చూడు నాయన నాకు బుద్ధి వచ్చిందిగా
ఎక్కడికి పోమను సరేనా చూసావటే రతమ్మా మీ వాడికి ఎంత భయమో ఆ ముద్దాన్ని చూసి బెదిరిపోయి వచ్చాడే మళ్ళీ వచ్చా ఇక్కడికి బాబా నాకు నీ కూతురు వద్దు కుమ్మరం వద్దు చూసావటే రతమ్మా చూసేది లేదు గీసేది లేదు మేము అసలు పెళ్లే చూసుకోం అంతే మేము బ్రహ్మచారం ఊరుకరా నువ్వొకడివి వాడి పెళ్లి సంగతి ఆనకు చూసుకోవచ్చు ముందు అమ్మడికి ఏదైనా సంబంధం చూసి పెట్టానయ్యా మా బాగా చెప్పావే రతమ్మ నా కూతురు లేని తొందర నీ కూతురుకి వచ్చిందటే ముందు మన సంబంధం కుదిరితేనే నేను అమ్మడికి సంబంధం కుదిర్చేది నువ్వు కుదరచపోతే కాగేదేమీ లేదులే నీకెందుకమ్మా అమ్మడికి సంబంధం నీకు కుదురుస్తాగా అంతే మాస్టర్ బయట సంపదండి చూసావటే రతమ్మ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడన్నారు పెద్ద నా అంతటి వాణి నేనే ఆడపిల్లకి పెళ్లి చేయలేక సతమతమవుతూ ఉంటే ఇక ఈ కుర్ర గుంతలడే సంబంధాలు గురించుకొచ్చేది అదిగదుగో ఆ మాత్రం ఉంటేనే బాగుండదు చూసారా మాస్టరు ఎంత మాట ఉన్నాడో కుర్ర గుంకలేట కుర్ర గుంకలు ఇక మనం ఊరుకోకూడదు అయితే చూసుకోవే అమ్మా అమ్మకి సంబంధం కుదరచండే మళ్ళీ మేము ఇంట్లో అడిగిట్టు ఒట్టు అంతే పెద్దమ్మా అక్కయ్య కంది అసలు మాస్టర్ పెళ్లి కంటే మళ్ళీ నేను ఇంట్లో అడుగుతే నా కాళ్ళు ఎరుగుడు बंदर नेल्लूर हैदराबाद जिंदाबाद मद्रास बिद्रास मदनम चेसे बंदर नेल्लूर हैदराबाद मद्रास बिद्रास मदनम चेसे अवसरमैते एंतैना सरे अडिगिन कट्नो मोहनवेसी पेल्ली चेसी चूपिस्तां मेमे पेल्ली पेद्दलनिपिस्तां मेमे पेल्ली पेद्दलनिपिस्तां టూ పంట్రావ్ వాచి గొలుసు ఆటమైన క్రాఫింగ్ కరెల్స్ రైట్ ఆల్ రైట్ కోటు పంట్రావ్ వాచి గొలుసు ఆటమైన క్రాఫింగ్ కరెల్స్ వెళ్ళకళ్ళాడే పెళ్లి కొడుకుని జబర్దస్తిగా పట్టుకు వచ్చి పెళ్లి చేసి చూపిస్తాం మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం బజ్జీ బోండా బర్ఫీ లడ్డు గారే బూరే ఇడ్లీ పెసరే బజ్జీ బోండా బర్ఫీ లడ్డు గారే బూరే ఇడ్లీ పెసరే గంగాలాలకు కాఫీ పోసి దుమా దుమాగా బిందులు చేసి పెళ్లి చేసి చూపిస్తాం మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం రంగురంగుల పూసల పల్లకి రంగురంగుల పూసల పల్లకి తాషా మరపా తురుకు తురుకు భజంత్రీలతో బాకా గాన్ భజంత్రీలతో అవల్ రైటు గాఢంకా కొట్టి పెళ్లి చేసి చూపిస్తాం మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం ఉండరా ఇదేదో కోటకొల్లిలో ఉంది రండి మేస్టారు మీకు ఎప్పుడు ఒకటే ఆకలి నాకేం డబ్బు తగ్గలేదురే తగలేదా ఇంకా నయం ఇది వట్టి అలర్ది ఇంటికి వచ్చిన పెద్ద మనుషులంటే ఇట్లా చేసేది దీన్ని ఎవడు చేసుకుంటాడో గాని వాడిని ముప్పు తెప్పులు పెట్టి మూడు చెరువులు నీరు తాగిస్తుంది అబ్బే చిన్నప్పుడు ఆడపిల్లలంతా ఇంటే లేవా పెళ్ళైతే పోతుంది దాని మొహం చూస్తోండి ఆయన కొంచెం ఆలస్యం అవుతుంది భోజనానికి సరే గాని మీరు ఏం పని మీద వచ్చారు నేను పెద్ద పని మీద వచ్చావా పెద్ద పని ఏమిటి తప్పు తప్పు బ్రహ్మాండమైన పని
పెళ్లి సంబంధానికి వచ్చాం. అట్లాగా నాయన చూడు, ఇది పైకి అల్లర్దిగా కనిపించినా ఇంట్లో పనులు బయట వెచ్చాలు అన్ని ఇదే చేసుకుంటుంది. దీనికి అమ్మ నాన్న లేరు, అన్ని నేనే. ఎవరినైనా మంచివాణిగా చూసి ఇంట్లో పెట్టుకుందామా అని. అది కదవా, మేము మా పెళ్లికి రాలేదు. చెప్పనండి మాస్టర్, మనం చేసుకోపోతేనే విందా. వింటాయి వింటాట, నాకు అసలు పెళ్లే వద్దు. అసలు నిన్నెవరు చేసుకో కూర్చున్నా లేవే ఇక్కడ. ఏం చేసుకోపోతే నాకేం దిగులా, చక్కగా ఇంట్లోనే ఆడుకుంటుంటా. అట్లాగా నాయన, ఈ ఊళ్ళో వెంకయ్య గారికి ఓ అబ్బాయి ఉన్నాడు, అతడికి చాలా సంబంధాలు వచ్చిపోతున్నాయి. మీరు వెళ్ళి కనుక్కోండి, ఏమైనా కుదురుతుందేమో. వారి ఇల్లు ఎక్కడవ్వా? ఈ వీధి చివరికి వెళ్ళి కనుక్కోండి, తెలుస్తుంది. భోజనానికి మాత్రం ఇక్కడికి రండి నాయన, ఉండి ఒట్టే పెడతాను. అట్లాగేవా. రే సిసింద్రి, సోత్రాలు ప్రెసిడెంట్ల కెరుకే, ప్రెసిడెంట్ల గోత్రాలు మంత్రుల కెరుకే, మంత్రుల గోత్రాలు. ఇక్కడ వెంకయ్య గారి ఇల్లు ఎక్కడ? వెంకయ్య గారి ఇల్లా? రండి చూపిస్తా. బాబుగారు చూస్తే ఏదో పెద్దవాళ్ళతో వ్యవహారంలో ఉంది, జాగ్రత్త. తెలుగు తక్కువగా మాట్లాడుతూ అట్లయితే నేను అసలు మాట్లాడనే మాట్లాడను. చూడుదోరా, ఈ చిన్నదొరలు వెంకయ్య గారిని అడుగుతున్నారు. మనూరు వచ్చి ఇంకోనింటికి పోటమా? ఎంత నామోసి. అవునోయ్, ఎట్లా పోతారు? ఎవరు తాతగారు వచ్చేది, కలెక్టర్ వచ్చేది, ఎవరు వచ్చేది? ముందు మన ఇంటికి రావాల్సిందే, ఫోన్ చేసుకోవాల్సిందే. కూర్చోండి. అది కాదండి. అది కాదేమిటి? ఇన్సల్ట్. మన మాటకి చెప్పడానికి వెళ్ళేది. కూర్చోండి. మేము వారితో కొంచెం పనుండి వచ్చామండి. వార్త ఏం పని? ఈ ఊళ్ళో ఏం పని ఉన్నా మనతో ఉండాల్సిందే. ఇంకోళ్ళతో ఉండడానికే వీలేదు. వారింట్లో ఒక అబ్బాయి అన్నట్ట, మా చెల్లెలు పెళ్లి సంబంధం కోసం వచ్చాం. ఈ భాగ్యానికి ఇంత దూరం రావాలా? నాకు మాట మాత్రం కబూర్ చేస్తే సరిపోయేదిగా, లగ్నం పెట్టి పంపేవాడిని. మాకు తెలియదండి ఆ సంగతి. తెలీదు? ఎక్స్ జిల్లా బోర్డు మెంబరు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్, భూపాటి ఏంటంటే తెలీదా? ఇన్సల్ట్. మంది ఎవరు? గాడపడ్ డిపిడబ్ల్యూ ఓవర్సీర్ రామనాథం గారి అబ్బాయిలండి. ఏమిటి ఆ సంగతి చెప్పావు కావు? మీ నాయన బతికుండగా ఎప్పుడు మన ఇంటికే వచ్చేవాడు. రే అపనా, ఓ ఎనక నడిపించురా. ఏ ఆరు అబ్బాయికి మనం కుదిరింది కదండి. కుదిరింది పోనీ, ఇప్పుడు మిగిలిపోయింది ఏముంది? మన చుట్టుపక్కల ఇంకేమి సంబంధాలు లేవుట? లేకేం దొరా, లెక్కలేనన్ని. దొండపాటు చంద్రయ్య గారు కొడుకుంటాడు, ఎప్పే బోడి ఎప్పే, అది ఒక సంబంధమే. గడ్డిపాళ్ళు శలమయ్య గారి మనవడు ఉంటాడు దొరా, బియ్యే బియ్యే మొండమోపి బియ్యే. అటైతే ఆ ఊళ్ళోనే వెంకటపతి గారి అబ్బాయి ఉంటాడు, బియ్యే బియ్యలు. అది నాకు తెలుసులేవా దొరా, ఆయన బోర్డు కట్ట పడుతుంటాడు. బోడి కట్నం కట్నంది ఏముందిరా, నోటి రాసి పారా. అసలు వెంకటపతి మన మాట తీసేయటమే. సరే ఇంకే ఆ సంబంధం ఏర్పాటు చేస్తాను. స్నానానికి లేవండి. ఎందుకులేండి, మేము కొట్టుకుండా మించి పెడతాం. ఏమిటి ఎవరు వచ్చి మా ఇంట్లో భోజనకుండా ఫోటో కూడా మింటికి వెళ్తావా? ఇన్సల్ట్. రే శిశీలో, తాంబూలం వేసుకోవడానికి సందేహిస్తారు ఏమిటో? మా ఇంట్లో మహామహా దొరలే వేస్తున్నారు, మీరేమిటి? వేసుకోండి. మా మాస్టరు బ్రహ్మచారులండి, తాంబూలం వేసుకోరు. బ్రహ్మచారా? అరే ఇంకా పెళ్లి కాలేదా? ఇన్సల్ట్. నిక్షేపం లాంటి వాడివి, నీకు పెళ్లి కాకపోవడం ఏంటో? సచిన్ మీ నాయనకి నాకు కూడా అవమానం.
కావాలంటే మా అమ్మ ఇస్తాను చేసుకో దర్జాగ అది కాదండి మా చెల్లెలు పెళ్లి కాందే నేను చేసుకోవద్దు అనుకున్నాను మీ చెల్లెలు పెళ్లి నేను చేస్తాను తిరిగా నా మాట మీద నమ్మకలేదు ఆ పెళ్లికి ఏదైనా కట్నం గిట్న కావాల్సిస్తే నేను పారేస్తాను ఇంకా నీ అభ్యంతరం ఏమిటి ఏమో పెద్ద మనిషి నువ్వేం మాట్లాడవు అవునండి నా మటుకు నాకే అభ్యంతరం కనిపించడం లే మహారాజునే తీసుకోవచ్చు అది అలా చెప్పు కాదు లేదు గిది లేదు ఎలాగంతా పెళ్లి చేసుకోకుండా పిల్లలు ఇస్తానంటే లక్షణంగా చేసుకోక రేపరా పొద్దునే పోయి పురోహితం ఇస్తురా లగ్నం పెట్టించేద్దాం పక్కలే చాలా పోయి లక్షణంగా పడుకోండి పండి అది ముందు పోయి పడుకోండి పంపిణికి నమస్తే 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 తాలు తాలు నీ సాముదాయకపు వలపు పంపిణికి నమస్తే 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 అయ్యా ఇక్కడ అమ్మ అక్కడ ఇద్దరికి పొత్తు ఎక్కడ ఇక ఇద్దరికి పొత్తు ఎక్కడ ఇంత వలచినవని తను కులకనసే తువనరుడో పామరుడో ృహన్నలవుగా శాపమిడద రాజనుడా అర్చనుడా అదరించెదవా బెదరించెదవా దొరకని దాయి వదలకు మాయి కాయే
రాత్రి మా నాన్న చెప్పినవన్నీ అబద్ధాలు. ఆయన దగ్గర డబ్బు ఏమీ లేదు కట్నం అవటానికి. అబద్ధాలా? చేతిలో లేకుండా చెప్పిన మాటలు అబద్ధాలు కాకేమవుతాయి? ఆయన దగ్గర డబ్బు ఉంటే ఎంతైనా ఇస్తాడు, కానీ లేదుగా. ఆయన ఆస్తంతా ఈ ఇంటికి, ఇంటికి వచ్చిన అతిథులకి, కుటుంబ గౌరవానికి ఖర్చు పెట్టేశాడు. ఇక ఆయన దగ్గర ఏమీ లేదు, అందుకనే నా పెళ్లి కాలేదు. వచ్చే సంబంధాలు ఎన్నో తిరిగిపోయినాయి. మీరు నా మాట విని వెళ్ళిపోండి మా నాన్న లేవకముందు. ఓ అట్లాగా? నేను వెళ్ళకపోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? పెళ్లి చేస్తాడు. ఇంతే కదా చేయని, చేసుకుందాం. నీకేమైనా అభ్యంతరం? మా సావిత్రిన భలే మంచిది మాస్టరు. అమ్మ కన్నా, అక్క కన్నా, మీకన్నా చాలా మంచిది. అరే, నాకన్నా ముందే లేచిపోతున్నారే. తప్పు మొహం కడుక్కుని కాకులు తాగండి, మళ్ళీ పురోహితులు వస్తాడేమో. సరే, అట్లాగే మా అమ్మకు కూడా కాస్త కబురు చేయండి మా గారు. అట్లాగే. ఏమను మామగారా? రే, గోడ పాడిపోయి వీళ్ళ అమ్మగారిని వాళ్ళని చూస్తురండి. నేను పోతాలే దారా. మనం టౌన్ పోదాం లేదా, సామాన్లు తీసుకోవాలి. అవును అమ్మగారు, లగ్గం కూడా పెట్టేశారు. మా ఇగోర్ సంగతి తెలుసుగా, మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. సరేలే, నువ్వు పద బయటకు వెళ్ళి కూర్చో. చూసావు గారు, అత్తమ్మా ఇంత జరుగుతుందని వాళ్ళు బయలుదేరినప్పుడే అనుకున్నానే. ఎంత మోసపోయారు. ఇందులో మోసమే ఉందన్నయ్యా. వియన్న గారి సంబంధం పెద్ద సంబంధమేగా. మా పెద్ద సంబంధం వాడి దగ్గర ఉంది ఆ కొంప తప్ప. కానీ తాకట్టు పెట్టాడు. సరే, ఇప్పటికి మిగిలిపోయిందా లేదు, నా మాట విని వాళ్ళని పిలిపించు. మనమ్మాయి గుట్టుగా పెళ్లి చేసేద్దాం. పోనీలేనయ్యా, వాడికి అక్కడ రాసిపెట్టుంది, ఇప్పుడు ఏం చేస్తాం? రాతేమిటే రాత. అన్నయ్య అదృష్టవంతుడు కనుకనే ఆ సంబంధం దొరికింది. చూసావటే రత్మ్మ, చూసావటే
నా సంబంధం కంటే మంచి సంబంధం ఒకటి అది నా కూతుర్ని చేసుకుంటే ఎంత బాగుండేది నా అత్తంత వచ్చేదిగా ఏదో దాని మాటలకేలే అన్నయ్య రేపు నువ్వు కూడా మాతో రావాలి మాకు వేరే మగడికి ఎవరూ లేరు నాకే కనిపిస్తుంది లక్ష పనులు అది కాదు రేపు కోట్ల వాయిదా నేను ఎక్కడ వస్తా మా మావ మరి చుప్పనైతలే పెద్దమ్మా శుభకార్యం నీ రమ్మంటే వస్తాడా నీకెందుకు నీ వస్తలే ఓడ్రాపుతీ రానాయనా చూడు ఇక్కడ అంతా తెలుస్తుంది
ఉత్తరం చదువుకోలేదా నాకు చదువు రాదుగా ఓ అదా సంగతి ఇంతమందికి చదువు చెప్పిన పంతులు భార్యకే చదువు రాలేదంటే ఎక్స్ ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ నాకు ఎక్స్ జిల్లా బోర్డు మెంబర్ మీ నాయనకి ఇన్సల్ట్ చదువు నేర్పాలి ఏదో మీ పుణ్యాన వాడి పెళ్లి కాస్త అయిపోయింది. ఇక దీని బరువు ఒకటి ఉంది. ఇది కూడా వదిలించుకున్నానంటే నాకు ఇంకా దిగులు విచారము ఉండదు. ఓ అదంత పని మన చేతిలో చేసేస్తాను చెప్పానుగా. రేపే వెంకటపతి గారి సంబంధం కూర్చుకొస్తాను. ఆడపిల్లని ఎక్కించొచ్చా తప్పు కదా మరి మగపిల్లని ఎక్కించొచ్చా గొగ్గుపల్లని మరి నీవి గొగ్గుపల్లి కాదేమిటి ఇది పోతున్నారు కదా చూడు పిల్లన్న కస్తది అయ్యా అంత దయ్యాలే ఎక్స్ జిల్లా బోర్డు మెంబర్ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ తూపోటి వియన్న గారు గారా రండి రండి దయచేయండి అప్పుడే ఓట్ల క్యాన్వాస్ మొదలు పెట్టారు ఏంటి ఇంకా లేదు లేవయ్యా భయపడకు అయినా ఇప్పుడు సీట్లు పెరిగాయిగా ఎంత ముందర నిలబడచ్చు మా ఫిరకాయకి నేను నిలబడుతున్నాను మరి మీ ఫిరకాయకి ముందు నిలబడకూడదు బండి చెప్పారు మీరెక్కడ మీ పరుగుబడి ఎక్కడ మీకు నాకు సాపత్యం అది చాలా కూర్చోండి పురాణం చెప్తాను ఇందుకని పురాణానికి ఏం తొందరలేండి మీతో కొంచెం పనులు ఇచ్చాను పనికి ఏం తొందరలేండి ముందు పురాణం విందాం ఎవరితను మీ వాడేనా మనవాడే భలే అసలు చూడు వీటి సంగతి తర్వాత చెప్తా గానీ మీ అబ్బాయికి ఇప్పట్లో పెళ్లి చేయదలుచుకోలేదా ఏ మనం తెలుసుకుంటూ పెళ్లి అవుతాయండి బ్రహ్మనాథం కలిగారి ఇంతకు పెళ్ళి ఎక్కడా అదే ఎక్కడో కాదు మా అల్లుడు చెల్లెలే వాళ్ళ వంశం సాంప్రదాయం వేరే అడగాల్సిన పని లేదు ఇక అంద చందాలంటారా అదే అందరే చేసుకుంటామండి కురుక్కు తింటామా అయితే నా మటుకు నాకు పరువు మర్యాదలు చోటు చేసుకోవాలి ఉంది ఏమిటి మాకు పరువు మర్యాదలు ఏమంటావా ఇన్సల్ట్ ఏమంటానండి అందుకేగా మిమ్మల్ని కూర్చోమండి కూర్చోండి కూర్చోండి చూడండి మా అబ్బాయి నలుగురు తిరిగేవాడా కొంచెం ఘనంగా చెప్పుకోవడానికి కష్టం కావస్తే పుచ్చుకోమనండి అదింత భాగ్యం మన చేతిలో ఉంది ఇంతకీ ఎంతగా ఉంది ఏమిటి ఉద్దేశం అబ్బే అంటే ఏమిటండి డబ్బు శాశ్వతం ఆ మాట బంధం ఉండాలి కానీ వాడి అంతస్తు అది చూసి ఏదో మీరే ఆ ముక్క కాస్త సెలవిస్తే పదివేలు చాలా సాల్టానికి మితమే ఉందండి కనకాద్రి సమాన ధనంపు కలిగిన ఆశకు మేర లేదు అన్నాడు భాస్కర్ శర్మ గారు కాబట్టి మీరే అయితే 15,000 చేసుకోమనండి డబ్బు శాశ్వతమా మాట అబద్ధం ఉండాలి కానీ బేష్ బాలవాక్యం బ్రహ్మవాక్యం ఉన్నారు వాడి మాట ప్రకారం పోనిద్దాం అలాగే అలాగే ఏదో మిగతా లాంఛనాలు కూడా సక్రమంగా జరిగేట్టు చూడండి మనం మనం పెద్ద పురుషులం అందుకనే ఒకరికొకరు టోపీ వేసుకోకూడదు ఆరిప్పుడుగా మనం టోపీ వేయాలంటే మాత్రం వెంగడపతి పడతాడరా అది మాత్రం నిజమండి నా గెమ్మలో ఎప్పుడు నేను ఒకరి చేతులు టోపీ పడలేదు ఇక ముందు కూడా పడరని నేను హామీ ఇస్తున్నాను సరేనా పురోహితుని పిలిపించండి తాంబూలం పుచ్చుకుందాం Thank you.
చూడ రత్తమ్మ, ముండమోపైన కూతురు కట్టుకుని సంబంధం తీసుకొచ్చింది. మళ్ళీ మాట్లాడుతూ ప్రయాణం ఎవర్తనం తిరుగుతాం. ఏమే ఎవర్తన కాక, ఇళ్ల రకంగానే పండగ అయిందా? మన చిట్టికి పెళ్లి కాకుండా ఆ రత్తమ్మ తన కూతురు పెళ్లి చేసుకుని చూస్తాను. చూస్తా కూడా కళ్ళు కొట్టుకుంటావా? నాకేం కర్మే? ఆ రత్తమ్మ కూతురు పెళ్లి పడగొట్టి ఆ అబ్బాయికే మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకపోతే నా పేరు ప్రైవేట్ గోవింద్ అయ్యే కాదు. చూసుకో మన ప్రతాపం. ధ్రువంతే రాజా వరుణా, ధ్రువంతే వో బృహస్పతి, ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. దేవీం వాజమజనజం తదేతాం విశ్వరూపా పదవో వదంతే. సానో మంద్రేణమోర్జం దుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠుదయితో సుమహోత్తన గృహంతో సుమహోత్తమస్తో సుప్రతిష్ఠితమస్తో. తదేవనగ్రం సుజినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. లక్ష్మీపదే తే అంగ్రయుగం స్మరామి సుమహోత్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. పెళ్లి కొడుకు తండ్రి గారు తప్పదిగలండి. తమ కీర్తిని మా ఊరంతా మా ఘనంగా చెప్పుకుంటున్నారు. మీరు ఎంతటి మహానుభావులు కాకపోతే ఈ రోజుల్లో కట్నాలేమి పడకుండా పేదవాళ్ల పిల్లలు ఎవరు చేసుకుంటారు చెప్పండి. పేదలు అనేది వృత్తి చేసుకోవడం ఏంటి? మాకు 15,000 కట్లు ఇస్తామనుకున్నారు. 15,000 పాపం వాళ్ళ దగ్గరే ఉందండి ఇవ్వడానికి. 15 తమ్ముడీలు కూడా లేవు. అంతేట సంగతి ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పుడు తొందరండి, ఆ మూడు గుడ్లు పడ్డానికి తెలుసుకోవచ్చుగా. గౌరీ శ్రీ రజత కద్రు వినసే భూతి సువర్ణ. ఏమండి మరి మన కథ సరిగ్గా ఏం చేశారు? ఏం చేశాం? సమయం రానివ్వండి, ఇస్తాం. ఏదో ఇస్తాను కథ అది ముందుగానే ఇచ్చేస్తే సరిపోతుంది. అదేమిటయ్యా, దేనికైనా ఒక సాంప్రదాయం సందర్భం ఉంటూ లేవు. నా మీద నమ్మకం లేదా? నమ్మకంలాగే లేని ఎందుకైనా మంచిది. మీరు ఆ కట్నం సొమ్ము ఒక్క మారు కళ్ళకు చూపించండి. పోలీస్ చదివిన తర్వాత అయితే కొంచెం ఆగండి, తెస్తాం. కళ్యాణం కమనీయ కోమల కరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురో విప్రాచిషానుగ్రహం. కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవజోర్వివాహ సమయే కుర్యాత్ సదాన్మంగళం మాంగళ్యం తంతు నానేన మమ జీవనే. చూడండి, సమయానికి సొమ్ము అందుకోవచ్చు కాలేదు. నోటు రాసి తీసుకొచ్చాను, 10 రోజులు చూసాను. పెద్ద నోటు రాసి తెచ్చా? నోటు ఏం చేసుకోండి? నోటు నాలుగు తీసుకురా. మోసం చేశారా వీళ్ళు? మోసం ఎంత మాత్రంగా మోసుకుందాం అనుకున్నావు? మేమేం మోసం చేయలేదండి. 10 రోజులు గడివ్వండి, మీ సొమ్ము దమిడితో సహా చెల్లిస్తాను. దమిడితో సహా చెల్లిస్తాను. శుభ్రం సాక్షి రాక ఇట్టాటి వల్ల మెరిస్తే నా కడుపు ఒక్కలు వచ్చేవన అసలు లేచి రావేరా? ఇంకా లేచినాక చూస్తానే రా. ఇంకా నేను పోతున్నా, నీకు పిల్ల కావాలో తండ్రి కావాలో తెలుసు. అంటే గణపతి గారు తొందరపడకండి, కొంచెం నిదానించండి. ఇంకా నిదానం రావేరా? Whoa!
సావిత్రి. వస్తానే, బంటికి వెళ్ళింది. మళ్ళీ రెండు రోజుల పాటు కాస్త కనిపెట్టుండు. పాప ఇంకా చిన్నది, ఎన్నడూ డక్కముక్కి తిన్నది కాదు. నేను పోయి వెంకటపతితో వ్యవహారం సరి చేసి అబ్బాయిని తీసుకొస్తాను. రాకేం చేస్తారే, వాళ్ళకి కావాల్సింది కట్నం. మన ఇల్లు తాగట్టు పెట్టి చేస్తాను. ఏది విరిగిన అతుకొచ్చు, కానీ మనస్సు విరిగితే మళ్ళీ అతుకుతుందా నాన్న? అబద్ధాలతో పెళ్లిళ్ళు అవుతాయా? పిచ్చుదాన, 100 అబద్ధాలు ఆడింది ఓ పెళ్లి కాదని సాగితే ఉంది. నీ పెళ్లి ఎలా అయిందనుకున్నావు? నా పెళ్లి అబద్ధాలతో కాలేదు. పడి పావులు తీసుకొస్తా. అట్లా తీసుకురాలేకపోతే మళ్ళీ ఇంటికి రాను. చెప్పు ఎవరు తమ్ముడు? క్షమించండి, మేము తెలిసే తప్పు చేయలేదు. మా మామగారు మీతో ఏం మాట్లాడారో మాకు తెలియదు. ఆయన మాటలు పట్టించుకోకండి. మాకున్న ఆస్తి ఇదే, ఇది తీసుకుని మా అమ్మాయి నేలుకోండి. మీరే మాకు దిక్కు. మీరు దయ చూపకపోతే మేము నాశనం అయిపోతాం. తెచ్చాడు మా నగలు ఏలుకోవాలి అమ్మాయిని. ఏమిటి మీరు చుట్టడం? మీకు మాకు పెళ్లిలో తెగతప్పులు జరిగాయి. పాపా ఇదిగో, మాకు మీ నగలు వద్దు, మీ అమ్మాయి వద్దు, అసలు మీ మొహాలు కూడా మాకు చూపించొద్దు. అంతే. మా కుటుంబాన్ని రక్షించు. మొన్నటి నుంచి మా ఇంట్లో ఎవరు పచ్చి మచ్చళ్ళు కూడా తాగడం లేదు. నీ కాళ్ళు పట్టుకుంటాను. మా మర్యాద కాపాడు. నువ్వు దయ చెప్పకపోతే ఇక మా చెల్లెలు బ్రతకదు. నేను మళ్ళీ ఇంటికి పోయి నా మొహం చూపించలేను. దాని ప్రాణం ఎట్లాగే నేను కాపాడు. పాపా, నా దగ్గర నీ నాటకాలు ఏమి సాగం? మా నాన్న వస్తున్నాడు. మా నాన్నకి నాకు తగులు పెడదాం అనుకున్నావు కాబోలు. ఈ పప్పులు మన దగ్గరే ఉండకో. నేను అంత తెలివి తక్కువ వాడికాను. నడు నడు, నేను మెడ్రాస్ పోతున్నా. పో మర్యాదగా. రే శివాద్రి, చూసేవట్రా, మరవాడిని పురుడు చేద్దాం అనుకున్నాడు. వాడు క్లీనర్ ఏం తెలీదు. అయితే నువ్వు పట్టణం పోతున్నావా? వెళ్తున్నా నాన్న.
అరే గోడపాటికి రెండు టికెట్లు తీసుకురా. చిత్ర విచిత్ర పాత్రధారులు జగన్నాటక సూత్రధారి ఆ సర్వసాక్షి ఈశ్వరుడే. ఈ కుర్రకుంకలు పైన చేరి భాగవతం ఆడుతున్నట్టుందే. ఒరే శిచింద్రి, శిచింద్రి, అన్నదమ్ములిద్దరు బావగారి దగ్గర తమ ప్రతాపం చూపిస్తున్నారు. నువ్వు మహా ఎగతాలు చేస్తున్నావు గాని మీ అన్నయ్య బావమరుపు దగ్గర తన ప్రతాపంతో చాటుకుంటున్నాడు. అదిగో వినబడ్డం లేకుంటూ అబ్బో మీ అన్న మీద ఈగవాణించేటట్లేవే. లే చెప్తా. జగమంతా ఒక నాటక రంగం, జనమంతా ఇక పాత్రధారులే. జగమంతా ఒక నాటక రంగం.
పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లక కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరు హాయిగా ఉండాలోయ్. కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా, పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా, ఇంత బయట దంత కవుల వలె అంటుకు తిరగాలోయ్, తరంపం ఇంత బయట దంత కవుల వలె అంటుకు తిరగాలోయ్. తంటి పాపలై దంపతులెప్పుడు తంటి పాపలను సాకాలోయ్, తంటి పాపలై దంపతులెప్పుడు తంటి పాపలను సాకాలోయ్. పెళ్లి చేసుకొని చేసుకొని ఇల్లు చూసుకొని చల్లక కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. నవభావముల నవరాగముల నవజీవనమే నడపాలోయ్, నవభావముల నవరాగముల నవజీవనమే నడపాలోయ్. భావకవుల వల్ల ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్, భావకవుల వల్ల ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్, హాయిగా ఉండాలో. ఎవరే పైన పాటలు పాడుతున్నారు? రికార్డు మామయ్య, ఘంటసాల రికార్డు. కూర్చో అన్నయ్య, కూర్చో. అది సరే గాని అమ్మడి సంగతి ఏం చేద్దామే మరి? దాన్ని ఇట్లా ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టు కూర్చుంటాం? అవును మామయ్య, ఈసారైనా నువ్వు నాకు మంచి సంబంధం చూసి పెట్టు, మళ్ళీ పిలిచేస్తాను. చూసావుంటే రత్తమార్దిని వెటకారం. నేను ఎంత ముఖ్య విషయం మాట్లాడుతున్నాను, అది ఎట్లా జవాబు చెప్తుంది? పోనీలేనయ్యా, దాని మాటలతో నీకెందుకు? ఇప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకు దయ రావాలి కానీ. కసాయి వాళ్ళకు దయ ఏమి? పిచ్చిదాన్ని, నా సలహా విను, వాళ్ళ మీద మనోవృత్తి దావా పడేద్దాం. దావాలు వేస్తే కాపురాలు నిలుస్తాయన్నయ్య, పిల్లనిచ్చుకున్నది మనోవర్తిక. ఎవటాని పిల్లాటలు? అది కాదే రత్తమ్మ, నాకు తెలియ అడుగుతాను, మనం పిల్లనిచ్చుకుంది కాపురం చేయడానికి కాక మనోవర్తికి కాక, మరి దేనికే? దేనికా? కోర్టు చుట్టూ తిరగడానికి. ఎందుకు వచ్చా ఇక్కడికి? బాబా, నీ మూలాలు ఊరంతా నాశనం అయింది. అమ్మా, ఎందుకే ఈ తంపులు మరణం చేరనిస్తావు? వీడైనా మన అమ్మడి పెళ్లి చెడగొట్టింది. చూసావటే రత్తమ్మ, చూసావటే, నేనైతే అమ్మడి పెళ్లి చెడగొట్టింది, కావాలంటే అన్నం పుడికి ప్రమాణం చేస్తానే. బాబా, సిగ్గులేని వాడిని ఎన్ని ప్రమాణాలు చేస్తాం? ఈ ఊళ్ళో పెళ్లి నేను చెడగొట్టేది నువ్వు కాదు. ఊరు పర అన్నయ్య, వెళ్ళి వాడితో ఎందుకు? అది కాదే రత్తమ్మ, చిచి మా ఆటో అమ్మడు బావా, చూసావుగా మా ఊరు సంగతి. నా మాట విను, వీళ్ళు ఇక్కడ ఉంటే వ్యవహారం అంతా బయటపడుతుంది. అట్లాగే నోయ్, నేను ఒక్కనే కాదు అమ్మని కూడా వెంట పెట్టుకుపోతాను. ఏమో ఉత్తరం రాస్తావా? ఏమై రాజు, మీరు కూడా మద్రాసు రాకూడదు? వస్తాం బావా, భాగమంతామా నాలుగులో. తప్పని తాన చేయండి, నేను ఈ లోపల వంట చేసిస్తాను. మగాళ్ళ వంట తిందానే పడికి వచ్చిందా? నేను వచ్చి చేస్తాను. Thank you.
కానీ దయచేయండి, తర్వాత సింగారించుకోవచ్చు. సూత్రధారులు ఎవరో ఎవరో మనసును లాగినదెవరో మనవులుగా అమాయక తోపుల మనసును లాగినదెవరో నిన్ను విడదాలా నిదాన నేన నిన్నను నిలవేసినదెవరో ఎవరో వారే ఉదయముజేసినదెవరో సదువుల సారం సంసారమునకే వదిలము చేసినదెవరో ఎవరో వారే వారే నీకు ఇప్పుడే తెలిసింది ఏమిటి? ఊరంతా తొందరయ్యాక విన్నావు అమ్మా విన్నావు, మూడు రోజుల కిందట లేచిపోయిందట. ఎంత దూరం ఎంత దూరం? ఏమిటి ఏమిటా? ఊరంతా దండోరైనా నీకే తెలీదా? ఏమిటి? అయ్యో రాత, మళ్ళీ రోజు ప్రతి కొంపకి పోయి కుక్కలా తొంగుచూసి వస్తావు, ఏం లాభం?
ఇరుగింటి అల్లమ్మకి పొరుగింటి పొల్లమ్మకి తెలిసిన సంగతి నీకు తెలియలేదంటే నాకు తచ్చి తిగ్గుగా ఉంది. అసలు ఏమిటో చెప్పవే ఇంతకి. అత్తమ్మ కూతురు లేచిపోయిందిట. ఎవరితో? ఎవరితో వాడితో ఎవరితో పోయిందో అదే ఇంకా తెలియలేదు. మూడు రోజులు ఎందుకు పోయి అన్నట్టే సంగతి. భలే వార్త తెచ్చావే. ఇక చూసుకో ప్రైవేట్ గోవిందయ్య ప్రతాపం. ఏమిటి వెతుకుతున్నారు? జోడే కళ్ళ జోడు ఎక్కడుందో కాస్త చూడు. ఏమిటి అమ్మా వెతుకుతున్నారు? నాన్న కళ్ళ జోడే అమ్మా. అదిగోనే తెల్లారా ముఖాలు ఉంచుకున్నానా మా చేత అంతా వెతికించారు. నాకు తెలివి లేకపోతే పోయింది. నీ కళ్ళు ఏమైనాయో చుక్కు. ముఖాలుంటే కనపడలా. కాసేపు నీ రామాయణం కట్టిపెట్టి మా ఊరు రామాయణం విను. ఏమిటి కొత్తరా? కొత్తదే, మీ కోడలు ఏ రావణాసుడితో లేచిపోయింది. అంతగా మోసం? మోసం లేదు, గీసం లేదు. రతమ్మ మనోవర్తి దావ వేయబోతోంది, ముందా చూసుకో. పైగా మనోవర్తి దావ కూడా వేస్తుందా? వేసుకో. మరి మనం ఈ వరతూపులకు కలిసేవాళ్ళం కాం. చూడు గోవిందయ్య, నీ ఎనికిన మంచి సంబంధాలు ఎవరు ఉంటే చెప్పు, మా వాడికి ఇప్పుడే పెళ్లి చేసేస్తాను. ఇంకా అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకులేండి? నేను పెద్ద పెద్ద కట్నాలు ఏమీ ఇవ్వలేకపోయినా హనుమంతుడిలాగా మీ కోర్టు వ్యవహారాలని ఫ్రీగా చేసి పెడతా. మా అమ్మాయి ఉంది చేసుకోండి. ఇంకా మీ ఊరికి సమాధానం చేయబట్టావా? వద్దు బాబు వద్దు, అసలు మీ పొత్తే వద్దు బాబు. అట్లా అంటే ఎట్లా? రేపు మీకు ఆ ఊళ్ళో సాక్ష్యం కావాలన్నా, మరి సలహా కావాలన్నా? మీ సలహా మాకేం అక్కలే, మా వాడు ప్రియుడు, అవన్నీ వాడే చూసుకుంటాడు, మీరు దయచేయండి. సరే మీరు అంత కాదంటే నేనేం చేస్తానులేండి. అరే 11 రోజులు అయింది, మరి భోజనం లేదావా? నా భోజనం అయింది, మీరు దయచేయండి. అరే పోలా, ఏం ధరా? కాగితం కాదంటారా? అబ్బాయి కుత్తలు రాయలే. దానానికైనా ధర్మానికైనా ప్రజాకైనా ఈ చుట్టుపక్కల ముందు మిమ్మల్నే చెప్పాలి. ఆ వెంకటపతి ఉన్నాడంటే ఉత్త పీనాసి. ఇంటికి వచ్చిన వాడికి ఇంత తిండానే పెట్టాడు. ఏమిటి ఇంకా నీ భోజనమే కాలేదా? రేపు శ్రీశైలం, దీనికి భోజనం ఏర్పాటు చేయొచ్చు. అయితే వెంకటపతి ఇంటి దగ్గర నుంచా రావడం? ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? కొడుకు పెళ్లి చేస్తాట, నేను సంబంధం చూడాలట. ఇదిగో నా సలహా విని మనుగొట్టి దావా పడించండి, వాడు రోగం కుదురుతుంది. మీ అల్లుడితో వియపురాలతో నెత్తి నూరెట్టు కొట్టుకున్నా విన్నారు కదా. ఏమిటి నువ్వు నిజంగా దావా వేయమంటున్నావా? నిజం కాకపోతే అబద్ధం అనుకుంటున్నావుడయ్యా. మరి కోర్టు పనులన్నీ కూడా నువ్వే చూస్తావా? ఓ తప్పకుండా, అదంతా మన పనులే. మరి ఫీజు? అదే మనోవర్తి దావా అంటే అసలు మనం ఫీజే పుచ్చుకోము. అన్నానికి లేకుండా చూడ. వస్తున్నా వస్తున్నా. రే శ్రీశైలం, వీడికి అన్నం వద్దు గిన్నె వద్దు, ముందు మెడబట్టి బయటికి గెంటు. నేను గారు పోచేసిపోతానండి. మనోవర్తి దావాకైతే ఊరికే పనిచేస్తావు, ఇలా ఎన్ని కొంపలు కూర్చోవు. నా కొడుకుండి నీ మొహం చూపించదు. రాతలీలవుతే తెలియని కసుగాయల కారాధనురా. వలపునకు మిలే ప్రణయ జీవులకు వల్ల మాలిన బాధనురా. రాధనురా నీరాధనురా. Thank you.
చేతులకి అంతు దొరకని గాధనురా ఎంతో తెలిసిన వేదాంతులకి అంతు దొరకని గాధనురా మధురా నగరి మర్మ మెరిగిన మాధవ నీకి సుబోధనురా రాధనురా నీరాధనురా రాధనురా నీరాననురా మనూరు నుంచేనా బాబు? అవునురా. చిరంజీవి వెంకటరమణను మీ తండ్రి పుత్రపౌత్రాభివృద్ధిగా దీవించి వ్రాయినది. గోడపాడులో మన సంబంధీకులు మనల్ని మోసం చేయటమే కాకుండా మన పేరు రచ్చకెక్కించినట్లు కూడా తెలుస్తున్నది. నీ భార్య ప్రస్తుతం ఇంట్లో కనిపించటం లేదట. ఎవరితోనో లేచిపోయి ఉంటుందని గుర్రగా ఉంది. లేచిపోవడం ఏంటి తప్పు? తప్పు బావ తీసుకువస్తేనే ఉండరా నువ్వు ఒకటి. నాకిక్కడ కాలు చేయి ఏమీ అర్థం లేదు. పైగా వాళ్ళు మనవర్తి దావ వేయబోతున్నారట. కాబట్టి సాధ్యమైనంత త్వరలో నీ వివాహం చేయి నిశ్చయించుకున్నాను. ఈ విషయమై నీతో మాట్లాడటానికి రేపే మద్రాసు వస్తున్నాను. ఆగండి ఆగండి, ఇప్పుడు మీరు ఎడితే నేను ఇంకా చిక్కుల్లో పడతాను. ఆయన వచ్చి పెళ్లి చేసుకోమని నా గొంతు మీద కూర్చుంటాడు. అంతకంటే ఏదైనా ఉపాయం ఆలోచించి పెళ్లిని వాయిదా వేసుకుంటూ పోతేనే బాగుంటుంది. నిజమే, బాగా చెప్పింది. బేసిక్గా ఉంది. ఏమో బాబు, నాకు భయం వేస్తుంది. అమ్మగారు శివధర్ గారు పేరులో ఆయన పొట్టినో ఉపాయాలే. అదిగో విన్నావా, గొంతు మీదకి వచ్చినప్పుడు ఏదో ఉపాయం ఆలోచించి కార్యం సాధించుకోవాలి. నీకెందుకు నేను చెప్పినట్టు విను. నాటకం ఆడదాం. ఏం నాటకం ఆడదాం? అదే నిజంగా కళ్ళాలు వచ్చిపోయిన వాడు ఏమవుతాడు? ఏమవుతాడు? వాడు పరువు పోతుంది, మర్యాద పోతుంది. పరువు ఏమిటి, మర్యాద ఏమిటి, అసలు మతే పోతుంది. కరెక్ట్ గా చెప్పావు. నేను మతిపోయిన వాళ్ళ నటిస్తాను. నువ్వు డాక్టర్ లాగా, అమ్మడు నర్సు లాగా. నా వల్ల కాదండి. అక్కయ్య అట్ట అంటుంది కానీ పెద్దమ్మ దగ్గర రోజుకొక నాటకం ఆడేది. యాసలు మాత్రం భలే కుదిరి బాబాయ్, మరి ఇక నాటకం ఎట్టా ఉంటుందో? నాటకానికేరా, భలే రంశగా ఉంటుందిలే. నువ్వు బయట జాగ్రత్త. అబ్బాయి ఉన్నాడా? గట్టిగా మాట్లాడకండి, అబ్బాయి గారికి పిచ్చెక్కింది. రెండు రోజుల నుంచి పాపం అబ్బాయి గారికి నర్సమ్మ గారికి నిద్ర లేదండి. ఎక్కడికి పోలే. ఇదిగో నీ పరువు, ఇదిగో నీ మర్యాద. ఇదిగో నా పరువు, ఇదిగో నా మర్యాద. పో. అంతేరా నాయన, మన పరువు ఎక్కడికి పోతుందిరా? మన దగ్గరే ఉంటుంది. నాలుగు రోజులకు నీకు చక్కని పిల్లలు తెచ్చి పెళ్లి చేస్తాను. పెళ్లి పెళ్లి వంతుండ్రా మంత్రిలో వంతుండే. శుక్లాం పరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అరే ఇదేం పెద్ద రోగం కాదు,
ఇక్కడ ఈ ట్రాంగోలకి వాటికి కొంచెం మట్టి చాలించండి నేను మందిచి పంపుతాను కొంచెం చోటు మార్చండి పాపర్తా నాకు మర్చిపోయింది నిక్ నిక్ మళ్ళీ మాట్లాడుతందరికి హోల్ ప్రపంచం వరకు అవునయ్యా అవును నేను చెప్పినది అదే నీకేం చెప్పలేదు అసలు నువ్వు రోగివే కాదు నెక్స్ట్ ఓనర్ నేను రోగిని కాదు నువ్వు డాక్టర్ కాదు నువ్వు నర్సు కాదు వీళ్ళంతా దొంగలు దొంగలు నిన్ను మోసం చేస్తున్నారు మోసం పండి 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 ఇదంతా చూసి గాభరా తీరకండి అమాస్కి పుణ్యానికి ఈ రోగం ఇట్లే జాస్తి ఏం పర్వాలేదు కావలిస్తే నేను మందిచ్చి అనుకుంటాను మీ వారిని ఊచి పంపండి బాగుపడతారు అలాగే డాక్టర్ మళ్ళీ ఊటికి ఎందుకు మీరిద్దరు మా ఊరు వచ్చేయండి చచ్చితివి చచ్చితివి అట్లా అనకండి డాక్టర్ మీరు ఎవరి సరే మామని బతికించాల్సింది బాగు బాగు మేం చచ్చినా సరే మీ వారిని బతికించాలన్నమాట ఇదేం కుదిరేది కాదు ఒక మీ వారి కోసం చూస్తే ఇక్కడ మూడు కేసులు పోవును పోతూ పోనండి ఆ మూడు కేసులు డబ్బులు నేను ఇస్తాను అరే డబ్బు కోసం కాదయా కాదు నేను నిజంగా చెప్తున్నాను మీ వారికి ఏం రోగం లేదు పోనండి మీరు నిజమే చెప్తున్నారు నేనే నమ్మలేకుండా ఉన్నాను అంతగా మీరు రావడానికి వీలు లేకపోతే మందిచ్చి నరసమ్మనైనా పోపండి నరసియా అమ్మో నేను పోనా ఆయన వెంట నా వల్ల కాదు అట్లా అనకమ్మా వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి డాక్టర్ వదిలి మీరు వదిలితే వాడు ఏమైపోతాడు లైట్ లేకుండా సైకిల్ తొక్కుతావా నిన్ను అరెస్ట్ చేశాను ఒరే 144 నిన్ను లాకప్ లో రై నడు నడు తప్పో సారి తప్పో డాక్టరు డాక్టరు నీ కుదరపోతే నర్సమ్మనైనా పంపండి ఆయన మాట వినేటట్టున్నాడు బాబు నా మాట విను ఆయన ఎక్కడున్నా మనల్ని అవ్వతాడు అంతకంటే మన ఊరు పోతేనే బాగుంటుంది నీ అన్నయ్య తప్పించుకుంటాడు ఏమోనండి నాకు భయంగా ఉంది నర్సమ్మ నర్సమ్మ డాక్టర్ ఒప్పుకున్నాడు కారు పిలిపించాడా స్టేషన్ పోదాం జస్ట్ ఓనర్ స్టేషన్కి కారో 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 ఎక్కండి 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 బ్యాక్ సీట్ బెటర్ టికెట్ 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 అరే పొదు ఎక్కండి 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 ఒరే క్లీనర్ హ్యాండిల్ పొడవు 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 బై 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 ఎట్లాగైనా కుర్రాడు బుద్ధిమంతుడే ముసలోడికి బుద్ధి వచ్చేట్టు చేశాడు అన్నట్టు అల్లుడు ఎప్పుడు వస్తాడు అమ్మాయి తెలియదు నాన్న వాళ్ళ బావ రమ్మని రాస్తా వెళ్ళారు అట్లాగా బాగుంది బాగుంది మొత్తానికి మనం చూసిన సంబంధం ఎందుకు మాట తగ్గించాడు కుర్రాడు అట్లా ఉండాలి మరి వస్తాను బండి టైం అయినట్టుంది చిచ్చు అదిగో నాన్న అదేమిటి అలా కూర్చున్నావు సుందరే కనపడలేదని అది అలి కూర్చుంది నాన్న అట్లాగంటే రాలే పోదాం సుసింద్రిని మన ఇంటికే పిలిపిస్తాడే పోనీ దాన్ని ఇక్కడే ఉంచాలి పెడతానన్న ఏ ఉంటావా మరి వస్తానమ్మా ఏరా మన నర్సమ్మ చాలా మంచి తల్లి లేదురా ఆ వాటి ఏరి చెప్పలేదురా కానీ కొంచెం కూపిలా ఉందిరా ఆ వాట ఏరి చెప్పలేదురా నవ్వై ఓ మనసులోని మనస ఏమిటే నీ
రభసా ఏమిటి నీరభత నా మనసులోని మనస ఏమిటి నీరభత నా మనసులోని మనస ఏమిటి నీరభత ఇల్లలికిన పండుగటి ఒళ్ళు తెలిసి మెలగరటి ఇల్లలికిన పండుగటి ఒళ్ళు తెలిసి మెలగరటి పాలు గాతి చేతుల ఒలక పోసుకుందురటి పాలు గాతి చేతుల ఒలక పోసుకుందురటి ఏమిటి నీరభత నా మనసులోని మనస ఏమిటి నీరభత మన వాడు నర్సం చూడగానే పాట మొదలెట్టాడు జబ్బుమిడి తిరగబెట్టిందేమో చూసిస్తానుండు నిజము తెలియనంత వరకే ఆట పాట నిన్నైనా నిజము తెలియనంత వరకే ఆట పాట నిన్నైనా అసలు రూపు పసిగడితే అధోగతి తప్పునటి అసలు రూపు పసిగడితే అధోగతి తప్పునటే ఏమిటి నీరభత నా మనసులోని మనస ఏమిటి నీరభత పద్దు పద్దు లేకుండా పెద్దలతో ఆటలటే అద్దు పద్దు లేకుండా పెద్దలతో ఆటలటే చాణతనము తాలింపు జానవులే నెరజానవులే చాణతనము తాలింపు జానవులే నెరజానవులే ఏమిటి నీరభత నా మనసులోని మనస ఏమిటి నీరభత ఏమిటి సరసాలు నడుస్తానా నువ్వు నర్సువా నర్సును కాదు నీ పెళ్ళాన్ని కావలిస్తే నీ చమత్కారం అంతా మీ నాన్న దగ్గర చూపించుకో నేను మా ఊరు పోతున్నా పోతున్నా పెళ్ళాం పోయా నర్సు పోయా పెళ్ళాం పోయా ఏమమ్మా ఏమిటి ఏమిటా ఏమిటో మీ కళ్ళతో చూడనా మళ్ళీ నా నోటితో చెప్పానా ఏమిటి బాగుంది అంత తెలుసుకోవాలంటే మీ అబ్బాయిని అడగండి చెప్తాడు సింహాద్రి సమాన్ సత్ర నేను ఊరికి పోతున్నా అంత తొందర పడుకున్నారు సమ్మా వాళ్ళు జబ్బులో ఏదో తెలియక చేసుకుంటాడు జబ్బు అంత కూడా తెలియదు తప్పా అట్లా అనుకో అమ్మా నర్సమ్మ వాడికి ఒళ్ళు తెలుసుంటే ఆ పని చేస్తాడా నీకు పుణ్యం ఉంటుంది నా కోసం నా వాడిని క్షమించమ్మా చాలండి మీ తండ్రి కొడుకు నాటకం బాగుంది నాటకం కాదు నర్సమ్మా నిజం చెప్తున్నాను నా కోసం కాకపోయినా ఆ రోజు మొహమైనా చూసి ఉంటమ్మా వాళ్ళ ఒక్క గాలి ఒక్క కొడుకు వాడిని బ్రతికించి పుణ్యం కట్టుకో నీ చేతులు కావు ఇలా చేయవచ్చా తప్పు కాదుటండి అయ్యయ్యో నేనెంత పాపిస్తుందాన్ని మీలాంటి పెద్దవారిని ఇలా కష్టపెడుతున్నానే అయ్యో అయ్యో సరే వాడుతూ చెప్పండి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకోమని అలాగేనమ్మా అలాగే సరే మా నరసమ్మ చాలా మంచిదే లేదండి తీసుకెళ్ళి అడవిలో పారేసి కాస్త కబురు కనుక్కోండి అంటే ఒక్కడికి చెవి దూరదు నీకెందుకమ్మా అంత భయం బాగున్నాడు ఏం పర్వాలేదు ఏ వచ్చినా చదువుకుపోతాడు నిజం పెద్దమ్మా బావా అక్కడు భలే నాటకం ఆడతాడు మీ మొహం పోండిరా ఒకవేళ నిజం బయటపడితే అమ్మడి గతి ఏమవుతుంది ఇంకా ఇంట్లో ఉండనిస్తారట్రా ఉండలేకపోతే ఏం పెద్దమ్మా అక్క చక్కగా మన ఇంటికి వస్తుంది అసలు అక్క వెళ్ళినప్పటి నుంచి మన ఇంట్లో సంగడే లేదు పెద్దమ్మా సందడికేం భాగ్యం నువ్వు ఉన్నావుగా అందరి బదులు
ఆవిడంత అదుర్ద పడుతుంటే పోని ఒక్కసారి వెళ్ళరాకూడదు. ఆవిడంతా కంగారు. బావ మళ్ళీ మెడ్రస్ రాగానే ఉత్తరం రాస్తా నాకు చెప్పాడు. ఇప్పుడు పోయేటికి ఏం చేసేది? మీ ఇష్టం. ఇక మీ సంసారం మీరే చూసుకోండి. నేను ఏ కాశీగా రామేశ్వరమో పోతాను. వస్తాటా పెళ్లికి పోతూ పిల్లిని చంక పెట్టుకెళ్ళినట్టు నువ్వు నా వెంట వస్తే నే వాయికుంఠం కూడా పోను. అమ్మా చూడండి ఇప్పుడు నిద్ర మంది ఇచ్చి వచ్చానో లేదో మళ్ళీ కేకేస్తున్నారు. నే పోనండి. పోన్లే అమ్మా వాడిని ఏమనుకు. ఒరే బాబు నువ్వు పోయి సంగతి ఒకటి కనుక్కురారా. చూడమ్మా అది వరకు వాడు బాగానే ఉండేవాడు. వాడికి పెళ్ళి ఎప్పటి నుంచే ఈ మతి స్థిమితం తప్పింది. పెళ్ళైతే మతి తప్పడం ఏమిటండి? కుదట పడాలి గాని. దానికంతా చాలా గ్రంథం ఉందిలే అమ్మా. వాళ్లకు మాకు కట్నాల దగ్గర పేచి వచ్చి పిల్లని తీసుకురాలే. తీసుకురాకపోతే నాలుగు రోజులు ఓపిక పట్టచ్చా? ఎవరితోనూ లేచిపోయిందిట. అయ్యో రాత ఈ మాత్రానికే పండంతి కాపురం బార్లు తోసుకుందే. పోనీ నీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేయకూడదు. చేద్దామని చూస్తున్నానమ్మా. వాడి కాస్త కుదిరి పడంగానే ఈసారి నీ వీటి బుద్ధిమంతురాలు తెచ్చి చేస్తాను. అమ్మగారికి పిలిపి వచ్చిందండి. చిన్న తోర గారికి నిద్ర పట్టడం లేదంట. పాట పాడడానికి రమ్మంటున్నారు. లేండి లేండి. బాగుంది లక్షణం. మీరే చెప్పండి న్యాయం. ఆయన దగ్గర పోయి నేను ఎట్లా పాటలు పాడేది? ఆయన ఎవరు నేనెవరు? అట్లా అనకమ్మా. వాడు రోగి నువ్వు నర్సువి. అవును కదా. నర్సులు రోగులకు ఎక్కడైనా మందులు ఇస్తారు గాని దగ్గర కూర్చొని పాటలు పాడతారా? అవన్నీ చేసుకున్న పెళ్ళాలు చెయ్యాలి. అది నిజమేనమ్మా. నీ మాట బుద్ధిగా తీసేసింది వీల్లేదు. పోనీ నువ్వేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి. మరి నీకేం అభ్యంతరం లేకపోతే మరి? నాకేం అభ్యంతరం చెప్పండి. అయితే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. పెళ్ళా? పెళ్ళైనా మళ్ళీ పెళ్ళా? ఈ మాటల్లో మీ ఎవరు మోసపోతారు? బాగుంది నాటకం. ఇందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నాటకం కాదమ్మా, నాటకం కాదు. ఇప్పుడే వచ్చావే, కింద కూర్చోపోయావు. నీకు బాగా పురాణం పచ్చక్కిందిరే. అదేమిట్రా నాయన అట్లా అంటావు? నర్సు రాక నేను రాకపోతే నువ్వేమైపోతావు రా? పరాయి పిల్ల ఎక్కడైనా పాటలు పాడమంటే పాడుతుందా? ఉండు, నేను పురాణం చదువుతాను. చదువు నర్సం. విట్టుకులే పుత్రో 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 సింహాద్రి మీ అయ్యగారికి పై చిన్న తరకెక్కింది. పై తీసుకుపా. దూరపోవయ్యా.
నీకెందుకు నువ్వు మోసపో భయనాటుకుని నడతాను
అది కదరా వాడు ఏదో నానా మాటలు అంటుంటే వాడి నోరు కట్టేద్దాం అట్లా అన్నానరా గుర్తు వచ్చింది నేను చెప్పుడాను సరే ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ డాక్టర్లు కూడా ఎవరు లేరే ఏమా ఎట్లా ఉంది ఏమి లేదండి కొంచెం తల తిప్పింది ఇప్పుడు బాగానే ఉంది ఏం బాగులే అసలు నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అదో రకంగా ఉంటున్నావు మీ వాళ్ళ మీద గాలి మళ్ళిందో ఏమో అబ్బే నాకు అదేం లేదండి మీరంతా నా వారు కాదు అసలు నిజం చెప్పాలంటే మీ ఆదరణ అంతా చూశాక నాకు ఇక్కడ నుంచి వెళ్లాలనే లేదండి బాగుంది నువ్వు ఇక్కడ పురాణం మరిగావని నన్ను ఇంకా డబ్బు నటించమంటావు నాకు నయమైంది నే పోతున్నా కావాలిస్తే నువ్వు ఉండు అది ఏమిటా ఆయన అట్లా కంటావు అది ఏం చెప్పు వెంటనే తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారికి ఒప్పగించరా ఓ మాపు అందుకే నీకు పురాణ విరాలు ఉంటే నేను అక్కడికే వచ్చి చదువుతాగా నీవును ఉంచుకోండి వెళ్ళమ్మా వెళ్ళు తీసుకెళ్ళరా ఆయన చూసావురా ఈ కాలం వాళ్ళ చెప్పు నీకు రోగం చూడి లేదంటే ఓ ఫ్యాషన్ అయిపోయిందిరా ఈ భాగ్యానికి నన్ను పిలిపించకపోతే నువ్వే చెప్పలేకపోయావా పిచ్చి పిల్ల భలేవాడివయ్యా ఏదో నెమ్మదిగా ఇంట్లో కొనుక్కుంటే తెలిసేదానికి గాబరా పడి నన్ను తీసుకొచ్చావే డాక్టర్ అసలు జబ్బి ఏమిటండి జబ్బి ఏమీ లేదు నువ్వు తండ్రి కాబోతున్నావు సరా సరా నా మాట ఏంటి సరా పండుగ చేసుకుంటానే అవన్నీ దయచేసి ఉంటారా మింగిపోయినా నేనే పెద్ద నాటకం వాడాను అనుకుంటే నువ్వు నాకంటే పెద్ద నాటకం వాడావే దీని మీద మా వదిన అడ్రస్ రాసుకుంటండి సింగిల్ పేజ్ ఇదిగో ఏం రాసావో ఇందులో మీ వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్తానంటే మాత్రం నేను సుత్రం ఒప్పుకోను సరేలే మూడో నెలలు తత్తయ్య మనల్ని ఒకసారి వచ్చిపోమంది వచ్చిపోవడం ఏమిటే ఈ కాలపు వాళ్ళకి ఏమీ తెలియదు మొదటి ప్రొడు పుట్టింట్లో జరగాలి నా పిండి వంటలు చేయవే అబ్బాయి నువ్వు సూడిదలు పెట్టుకెళ్ళి అమ్మాయిలు తీసుకొత్తురు గాని పోవే పెద్ద నాలెక్కువాయేగా తీరికేది వెనకు పెద్ద నాలెక్కువాయే మగవాడు కలిగినలుతూ కోమ్మి తెగ మిడిచి పడబోకుమా అమ్మి మగవాడు కలిగినలుతూ కోమ్మి తెగ మిడిచి పడబోకుమా భయము నాకు లేదు కోడలికి నీ పోలిక ఒకటి రాదు అంతటి నరజాననే చూడాము కని ఇమ్మువారెందుకే అంతటి నరజాననే చూడాము కని ఇమ్మువారెందుకే
చూసావటే రత్నమ్మ ఊళ్ళో వాళ్ళ కడుపుమంట అమ్మడు ఏదో సీతామ్మారులాగా నానాచరలు పడే కొడుకుని కంటే వచ్చి కళ్ళ పండగ చూసిపోవటం పోయి వెలివేస్తారటే పోనీ వాళ్ళ అన్యాయ వాళ్ళనే కొడుతుంది మనకే అంతేలేనయ్యా రా మనవని చూసావా అదేమిటన్నయ్య అట్లా అంటావు ఆ ముక్కు అది అచ్చంగా ఉన్న తాతలా లేడు ఇట్లాగా ఎవడే వీడు తాత ఎవరో ఒకర్లే చూస్తే పిల్లవాడిని చూసుకోరాదు నీకెందుకు అసలన్నీ దాని మాటలకేం లే అన్నయ్య వెంకటపతి గారి మనవడే అమ్మడు ఈ మధ్య అల్లుడు గారింట్లోనే ఉండొచ్చింది అట్లాగటే అట్లా లేదు ఇట్లా లేదు అసలు సిగ్గులేదు ఎందుకు వచ్చావు ఇక్కడికి నేను నిన్ను పిలిచావు పెట్టావా ఏమిటో నీ ఎదరగనా ఆదరగానం లేదు ఎదగనం లేదు ముందు నువ్వు లోపలికో వచ్చే వాళ్ళ అందరి దగ్గర ఇట్లా బోరాగా అవుతావు రేపు విషపురూపం ఏం చేస్తుందో తెలుసా విన్నావా విన్నావా నీ కూతురు ఏముంటుందో ఆడవాళ్ళం కనుక మాటలతో కొనిస్తున్నావు మా అన్నయ్య ఉంటే చెప్పుతో ఒకటి పంపేవాడు రతమ్మా రసమ్మ చూసావుగా నీ కూతురు తాజ్బాబు తోగబోతుంది ఇక చూసుకో అభిప్రాయం ఎదుగుంది ప్రతాపం ఏం వైభవంగా చేశారు బారసాల ఏం వైభవం ఆ పిల్లాన్ని చూసుకొని రత్నమ్మ ఎక్కడన్నా నెల మీద నిలబడుతుందా వచ్చిన వాళ్ళందరితో నీ మనవడనే చెప్తుంది రేపో మాకో పార్టీషన్ దావా కూడా వేస్తుందట వేసుకో మనం గెచ్చినప్పుడు చూస్తాం ఇదిగో గోవిందయ్య నాకు చిన్న సహాయం చేయదు ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను వాళ్ళకి నీ ఊళ్ళో సాక్ష్యం రాకుండా చూడు అరే చాదస్తుడా వృధాగా డబ్బెందుకే తగలేస్తావు నా మాట విను నీకు దమ్మిడి ఖర్చు లేకుండా ఈ వ్యవహారాన్ని నేను పరిష్కారం చేస్తాను అట్లాగే చెప్పి ఉంటూ చేసేస్తాను అయితే మా అమ్మాయిని చేసుకోండి రత్నమ్మ కోర్టు కక్కకుండా నేను చూసుకుంటాను ఇంత మందుకు మందికి ఆఖరికి నీతో నా సమాధానం నీ అంత అస్తేమిటి నా అంత అస్తేమిటి నువ్వు రత్నమ్మ కలిసి ఏం చేసుకుంటారు చేసుకోండి చేస్తావయ్యా చేస్తాం చెయ్యక ఊరుకుంటావా వీళ్ళకి అంతస్తుగా అంతస్తు ఏమిటయ్యా నీ అంతస్తు నీ దగ్గర ఈ డబ్బే లేకపోతే కుక్క కూడా వరగదు నీకు ఏ మర్యాదస్తులు వస్తాడయ్యా పిల్ల మీద పిల్లించి నీతో సంబంధం చేయడానికి అలా ఎవడన్నా వస్తే వాడు నాకంటే చిక్కుడిచేవాడు కానీ మర్యాదలు ఎట్లా అవుతాడు ఉంటా ఏమో అని మర్యాదగా ఊరుకుంటే ఈయన గొప్పంతా తడుగుతున్నాడు ఎవడో చెప్పి వెళ్ళాలి త్వరగా ఆ పోతులే తొందర పడితే ఎట్లా భోంచేసి పోదు కాని ఇంకా వీటిలో భోంచేయక అంత కోపం అయితే ఎట్లా మనం మనకు సంబంధం చేయబోతూ సంబంధమా నిజంగా నిజంగా అయితే పురోహితుని పిలిపించి లగ్గం పెట్టచ్చు మీ ఇంట్లో భోంచేస్తా ఓ అట్లాగే అరే పోరా ఈ వారంతో నా తిప్పట వదిలిపోయింది మన చిట్టికి ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం గుర్తుకొచ్చాను ఇదిగో తాంబూ వచ్చే అష్టమి నాడే పెళ్లి అష్టమి నాడా అష్టమి నాడు ఎవరైనా లగ్గం పెట్టుకుంటారా అంత గుంటుకు మీదకే వచ్చింది అంట నాలుగు రోజులు ఆకూడదు ఆగటం ఆకపోవడం మన చేతిలో ఉందటే అవతల ముసలాడు తొందరపడుతుంటే అన్ని కర్మం గాల ఇదేం పొయ్యకారం అంట ఇన్ని గొప్పలు కూడా చివరికి ముసలాలు ఉన్నా తెచ్చావు ఆగవే ఆగవే తిట్టకు ఒకేసారి చెప్తే నువ్వెక్కడ ఉబ్బి తగ్గిపోయిపోతావు అని చూస్తున్నా చాలెద్దు నీ బడాయిలు ఇలాంటి చాలా విన్నాం గాని అసలు ఇంటికి సంబంధం ఎక్కడో చెబుదు ఇంకెక్కడో కూడా చెప్పాలంటే మన రత్నమ్మ అల్లుడే ఆ ముసలాన్ని ఒప్పించేసరికి తాతలు దిగొచ్చారు ఇంతకీ మన చిట్టి దశ మంచిది లేవే అదృష్టవంతులం ఇక మనం కారు మీద కాలేసి కూర్చున్నా సరిగిపోతుంది చూడండి మన చిట్టికి ఎంత సిగ్గో నీ కూతురు కాదటే దాని పుట్టుకతోటే వచ్చింది చాలండి మీ సరసం ఎలా బావా నిన్నే నమ్ముకున్నాను నీవే నాకు దిక్కు పెద్దమా పెద్దమా అయి పంతులు మీ బావ ఎక్కున్నాడు చెప్పు ఆడో మేమే తేలిపోవాలి ఇలా అంతే
నేను అసలు మంచోడి కాదు. అదేమిటి దేవన్న, ఆయన ఏం చేశాడు? ఏం చేయాలి ఇంకా? మా చుట్టూ పెళ్లి చేసుకుంటాడట. రోజులు లేనాడు ఎక్కడున్నాడు తూపు అని నెత్తులు తాగుతాను. ఆగవా భీమన్న, కాస్త నిదానించు. అసలు ఎవరు చెప్పారు ఏమిటి? ఎవరేంటి? మా చుట్టూ చెప్పింది. ఏమ్మా నిజమేనా? మా నాన్న లగ్నం కూడా పెట్టుకొచ్చారు, వచ్చే అష్టం నాడే పెళ్లి. విన్నారా? చేసుకున్న పెళ్ళాన్ని వదిలి నా పెళ్ళాన్ని చేసుకుంటాట అని పెళ్లి లోపలే చంపేస్తాను. అగారు ఏమిటి, మీకు పెళ్ళయిందా? కాలేదు. కాకపోతే అది పుట్టినప్పటి నుంచి నా పెళ్ళమే. అట్లాగా అయితే మీ ఇద్దరికి పెళ్లి చేసి తీరాల్సిందే. ఏ మీకు ఇష్టమేనా? ఓ ఏమ్మా నీకు అయితే ఇంకే దర్జావి తెచ్చుకోండి. అమ్మాయి సావిత్రి, పసుపు మూడు దారం తీసుకురా, కాలు కూటి కట్టించదాం. ఇది చేతి చేతులు ఒప్పుకోండి. నేను చెప్పాడు చెప్పాను. నేను నేను మా చిట్టిని మా చిట్టిని ఈ శుభముహూర్తాన ఈ శుభముహూర్తాన అగ్నిసాక్షిగా అగ్నిసాక్షిగా పెద్దల సాక్షిగా పెద్దల సాక్షిగా సూర్యచంద్రుల సాక్షిగా సూర్యచంద్రుల సాక్షిగా పెళ్ళాడుతున్నాను పెళ్ళాడుతున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మా చిట్టిని మా చిట్టిని విడిచిపెట్టిపోను విడిచిపెట్టిపోను. ఇందులోకి నేను బద్ధుడనై ఉంటాను. ఇందుకు నేను బద్ధుడనై ఉంటాను. ఏదమ్మా నువ్వు చెప్పు. నేను మా భీమన్న భావను మా భావను భీమన్న భావ అనిపించండి అన్నమాయ. మా భీమన్న భావను అగ్ని సాక్షిగా అగ్ని సాక్షిగా పెద్దల సాక్షిగా పెద్దల సాక్షిగా పెళ్లాడుతున్నాను పెళ్లాడుతున్నాను. మా భావతో మా భావతో గుడిసెలో ఉండాల్సి వచ్చిన గుడిసెలో ఉండాల్సి వచ్చిన కొండల్లో గుహల్లో అడవుల్లో ఉండాల్సి వచ్చిన కొండల్లో గుహల్లో అడవుల్లో ఉండాల్సి వచ్చిన ఉంటాను ఉంటాను. ఎప్పుడు విడిచిపెట్టి పోను ఎప్పుడు విడిచిపెట్టుకోను. ఇది ఈ మంత్రం కూడా కొంచెం కలపండి. వాళ్ళ అమ్మ అయ్య వచ్చి బలవంత పెట్టినా మా భావన వదిలిపెట్టి పాను అనిపించండి. ఏదమ్మాను మా అమ్మ నాన్న వచ్చి బలవంత పెట్టినా మా అమ్మ నాన్న వచ్చి బలవంత పెట్టినా మా భావను విడిచిపెట్టి పోను మా భావను విడిచిపెట్టుకోను. సరే కట్టుపోయి తాగుబుట్టు. శిశుంద్రి మేలరా. నీకు పెళ్లి అయిపోయింది, ఇక హైకోర్టుకి వెళ్ళినా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ధూపాటి వీరిని చేసిన పెళ్లి తిరుగులేదు. పండు రాజు. నువ్వు అమ్మని తీసుకుని మీ బావగారు పోవాయి, ఆయనకి వ్యవహారం నీకు తెలుసో తెలియవు, ఎందుకైనా మంచిది ముందుగా చెప్పించడం. రెడీ అట్లాగే. అమ్మడు నువ్వు త్వరగా తయారుగా, ఈ రాత్రి మీటికి బయలుదేరడం. బావా నాకేమిటో భయం భయంగా ఉంది. దీనికంటే నీ భయం బారా? భయం ఎందుకే తిట్టి భయం ఎందుకే, భయం ఎందుకే తిట్టి భయం ఎందుకే, భీమన్న ఉండంగ భయం ఎందుకే, భీమన్న ఉండంగ భయం ఎందుకే, భయం ఎందుకే తిట్టి భయం ఎందుకే, తిట్టి భయం ఎందుకే. తాళి గట్టాక నా ఆలివైనాక, తాళి గట్టాక నా ఆలివైనాక, తండ్రిగాదే ఆడి తాత వస్తే మటుకు, తండ్రిగాదే ఆడి తాత వస్తే మటుకు, భయం ఎందుకే తిట్టి భయం ఎందుకే, తిట్టి భయం ఎందుకే. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మన దత్తు హైకోర్టుకెళ్ళి మా జడిదీలు మన పట్టు, హైకోర్టుకెళ్ళి మా జడిదీలు మన పట్టు, భయం ఎందుకే తిట్టి భయం ఎందుకే, తిట్టి భయం ఎందుకే. తేది మీదిగా ఇడిసి పె
పెడతానట నిన్ను చేతి మీదిగా ఇరిసి పెడతానట చిట్టే పాత మొగుడిని నేను నీతికే నిలబడత పాత మొగుడిని నేను నీతికే నిలబడత భయమెందుకే తితి భయమెందుకే భయమెందుకే తితి భయమెందుకే తితి భయమెందుకే తితి భయమెందుకే మీరేమీ లేదు వాడిని కాస్త భయపెట్టం పిల్లలు వదిలేస్తాడు ఏమవుతారా ఆయన చూస్తేనే మా భయం మీ మొహం వాడికి అసలు పోలీసులుంటేనే భయం మీకెందుకు మీ వేషాలు వేసుకుంటండి నేను ఉంటాగా
తన్నయ్యులే కాని తన్నయ్యలు బిడ్డలు కారమ్మ తెలుగు వారికి తన్నయ్యులే కాని తన్నయ్యలు బిడ్డలు కారమ్మ ఆడ పుట్టుకే అపరాధం నీ గోడునే వారెవరమ్మ ఓవమ్మ బలితోవమ్మ పొరకై పుష్కలు తెంచే కఠినులదే ఈ యుగమమ్మా కట్నము పొరకై పుష్కలు తెంచే కఠినులదే ఈ యుగమమ్మా తాపత్రయమున పెద్దలు చేసే పాపానికి గురికావమ్మా సంఘానికి దయలేదమ్మా బలిపాపమ్మ ఇప్పుడేం ప్రమాదం వచ్చిందని? నిజంగా నేను మా నాన్నకే భయపడేవాడిని అయితే నేను ఎదుర్కొనేవాడినా? ఎవా డాక్టర్, తిరిగి నాకు జబ్బుగా ఉందని మా నాన్నకి టెలిగ్రామ్ కొట్టు. ఏదో సాగినంత కాలం నాటకం ఆడి చూద్దాం, ఎప్పుడు సాగకపోతే అప్పుడు ఎదురు తిరుగుతాను. అంతేగాని మా బాబును వదులుకుంటారా? టెలిగ్రామ్ ఇచ్చారు గారు ముందు రే సావాల లోపల పెట్టరా నాన్న. బావా వస్తాడే మీ బావా, ఈ రైలుకే వస్తాడు. నువ్వు వెళ్ళి చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకో, బావ వచ్చేసరికి ఫస్ట్ గా ఉండాలి. తీసుకెళ్ళావే అమ్మాయికి పెళ్ళన్నప్పటి నుంచి బావా బావా అని ఒక్కటే కలవరు. అది ఆడపిల్లలకి సాధ్యమేగా. అమ్మా అమ్మా బావా అయ్యా పేరు తోట కూర్చుపిస్తున్నా. చక్కని గురుస్తుంటే చూసుకోలేక తీపమ్మా, నీకు బండారు కావాలి. అవునే అయ్యో పెళ్లి ప్రయత్నాలన్నీ అయినాయా? ఓ ఈ మాట బ్రహ్మాండంగానే చేద్దాం అనుకుంటున్నా. ఆ రెండో పెళ్లికి అంత బ్రహ్మాండంగా ఎందుకండి? నన్ను అడిగితే మట్టుకు వీరేంత గుట్టుగా చేసేయమంటాను. ఇదేం దొంగ పెళ్ళి, ఏం గుట్టుగా చేయడానికి? 10,000 ఖర్చైనా సరే నాలుగోళ్ళకు తెలిసేది చేయాల్సిందే. అయితే మీ ఇష్టం, మేం కాదనేదే ఉంది. ఆయనకి లేకపోతే లేకపోయింది, నీకెలా లేకపోయింది అంట బుద్ధి. కాపురం చేసుకుని వాళ్ళు ఎవరైనా పెళ్లి 10,000 ఖర్చు పెట్టారు, ఇలా చేస్తే రేపు పొద్దున్న కొడుకు కోడలు ఏం చేస్తారు? సరేనమ్మా, అట్లయితే మామకుందాం. నాదేంది, ఇవాళ కాకపోయినా రేపైనా ఇదంతా వాళ్ళకు ఒప్పగించేదేగా. పోని బీద బిక్కకైనా సన్నదానం చేద్దామా? చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు. నేను చెప్తే ఏమైనా వింటారా పెడతారా? తేరగా వచ్చిందని మేకలా నవ్వులతో కూర్చున్నారు. ఎవరు సొమ్మనుకున్నావు అని కూతుర్ది. అబ్బే ఆ పిచ్చిదాని మాటలేం పట్టించుకోకండి, దానికి పొదుపు ఎక్కువ. సరే మీ ఇష్ట ప్రకారమే పెళ్లి కాని గౌ. టెలిగ్రామ్ సార్. రే పోలాయ్. ఏం దొరా? స్టేషన్కి ఏదైనా బండి తీసుకురారా, అర్జెంట్ గా మెడ్రాస్ వెళ్ళాలి. మద్రాసా? ఇదంతా దగ మోసం. దగ మీకెట్టు తెలుసు? నాకు తెలుసుగా, మీ వాడికి ఏం జబ్బు లేదు. ఇదంతా వియన్ ఆడిస్తుండే నాటకం. వియన్ కాదయ్యా, ఇదంతా రత్నమమ్మ చేసింది. నీ కొడుకులు పిచ్చివాడి చేసి మరుగు మంది ఎత్తింది. వెళ్తున్నాం కదే, అక్కడికే వెళ్తున్నాం. నీ బావ దగ్గరికి వెళ్తున్నాం.
అబ్బాయిలిస్తే పాల్పట్టు. ఎవరైనా సరే నువ్వు మాత్రం బయటికి రావద్దు. జాగ్రత్త. ఏమంటున్నాడు? ఇంతవరకు ఇంకా మన చేయి దాటిపోలేదు. ఏమైనా వచ్చే అష్టమి నవమి దాటండి చెప్పడానికి వీలు లేదు. ఏమో బాబు, మీరు రుణం తీర్చుకోలేను. వాడిని మీరు సొంత మనిషిలాగా చూసుకుంటున్నారు. దాంతే ఉందిలేండి, డాక్టర్లకి రోగుల కంటే కావాల్సిన వారు ఎవరుంటారు? శ్లేష్మంలో పిల్లి కూతులు ఎట్లు వచ్చినో పైత్యంలో పిల్ల కూతులు అట్లే వచ్చును. ఏం పర్వాలేదు, నేను మందిస్తును. మీవాడి పెళ్ళం నన్ను మోసం చేస్తారా? చూసుకోండి ఏం చేస్తాను. ఎవరు మీరు చెప్పండి, చెప్పండి. ధర్మవేది వెంకటపతి గారిని మోసం చేద్దాం అనుకున్నారు? మోసం చేశామా? ఏం మోసం? చేసుకున్న పెళ్ళాన్ని తెచ్చుకోవటం మోసమా, ఏలుకోవటం మోసమా? అసలు నీకంటే మోసగాడు ఎవడు? నువ్వెవడు ఇక్కడ మాట్లాడటానికి? నువ్వెందుకు వచ్చావు? నాటకమాడే. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. మాట్లాడకపోతే లాభం లేదు. నేను గోవిందకి మాట ఇచ్చాను, ఆయన కూతురు చూసుకోవాలి లేదా ఆస్తినే వదులుకోవాలి. నువ్వే చెప్పు, వాళ్ళ ఆస్తి వదులుకోమంటావా? నేను చెప్పేదే ఉందండి, వారిష్టం. వారిష్టం ఏంటి? నువ్వు అడ్డు రాకపోతే వాడు తప్పకుండా చేసుకుంటాడు. చెప్పు, నీకు ఇష్టమైన వాడి పెళ్లి?
నా ఇష్టమే ఉండండి. వారికి నేను ఎప్పుడూ అడ్డం రాను. నేనే వెళ్తాను. రేఖావా, మీ అమ్మ నాన్న అడిగిన ఆటకి అంతా ధ్వంసం చేసావు కదరా. ఎరా, ఐదేదో అయిపోయింది. నీ భార్య కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంది. నేను గోవిందకి మాటిచ్చాను, ఆయన కూతురు చేసుకో. చేసుకో, చేసుకోవు. చేసుకోకపోతే పిటాను మీరు బతకండి. ఈ క్షణం నుంచి మీకు నాకు సంబంధం లేదు. అంటే ఇక నాస్తి ఏదో ధనకార్యాలు నిష్పాలిస్తాను. ఆగండి, ఆగండి. మీరు అప్పుడే అంత తొందరపడకండి. ఆస్తి పోతుందంటే అతనే ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటాడు? మీలాంటి కుక్కలైతే డబ్బు కోసం ఏకిదన్నా గడుస్తారు. నేను మాత్రం నా కంట్రోల్లో ఉండగా నా భార్యని వదలను, వదలను. కావాలిస్తే మీ ఆస్తి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంతే. ఇంకా విచారం ఎందుకు? ఇవాళ్ళతో మన సంధి తీరింది. త్వరగా పెట్టి బేడాది సర్దు, వెళ్ళిపోదు. సుశోగౌడు, మీరు ఇప్పుడు ఏమంటావు? చూడండి, ఇంత ఆస్తి వృధాగా పోవడం నాకు ఇష్టం లేదు. అంతకంటే నా సలహా విని మా అమ్మాయిని మీరే చూసుకోండి. మీనా? మీకేం కంటి తగ్గిందా, పళ్ళ బిగువు తగ్గిందా? ఏదో దేవుడు తలవన దాని కడుపునా రెండు కాయలు కాస్తే వాళ్ళే తిన్నాను. ఊరు పొమ్మంటాను, కారు రమ్మంటుంది. బుద్ధి ఆయన పిలనిస్తానంటే నువ్వేమని చేసుకోబోతున్నావు అంట. నేను ఈ సంబంధం సత్తే ఒప్పుకోను. నా కూతురు తీసుకునే పోతున్నా. మీరు మీరు ఇక ఏ గంగలో దూకండి. సిదానా, అందుకోసమే ఇస్తున్నానే. రేపు వాడు చస్తే వాడి ఆస్తి అంతా మనకే వస్తుంది. ఆస్తి? నీ ఆస్తి నువ్వు తగలబడా. సత్తు కట్టుకుపోతావు ఆస్తి? నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం సత్తే అమ్ముచ్చాడు నా కూతురు ఇవ్వను. చూడయ్యా, పెద్ద మనిషి తన కొడుక్కి చేసుకుంటాను, మా అమ్మాయిని తీసుకొచ్చి తను చేసుకుంటా. ఎవడాడు? అన్ని ఎత్తు తవ్వుతాం. ఆగబోయ్, అందరూ పడకు. ఏమయ్యా, నీకెంతకన్నా పిల్లలే దొరకలేదా? ఓసారి పెళ్ళైందా చేసుకుంటున్నావు? పెళ్ళిందా? నా కళ్ళెదుట అయింది. అది ఒక పెళ్ళేలా? ఏమిటి దొంగ పెళ్లి? చాటుగా పసుపు కట్టే పెళ్ళేలా? ఏ కాదా, నువ్వు నీ భార్య చేసినా పెళ్లి వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకుంటే కాదు? కాదు సరుగు వాళ్ళు చేస్తున్నారు లేదో? చేసుకున్నారు బాబు, చేసుకున్నారు. పాపిస్టు దాన్ని నేను ఎరక్కుపోయి తాళి పుట్టి తెంచి పారేశాను. ఏమిటి, దొంగ పెళ్లి చేద్దాం అనుకున్నావా? నేనేనా మోసపోయేది? పిలిపించండి బాబు, పిలిపించండి. వాళ్ళు వచ్చి పట్టుకుపోతే మీ పీడ, మా పీడ, అందరి పీడ కూడా. అయ్యా, నన్ను వదిలేయండి, నాకు గుర్తొచ్చింది. నన్ను అడిగితే రాసలేదు, ఇగలే కదండి. అయ్యా, మీ అన్న గారు మీరు చాలా పెద్ద మనిషి, నన్ను వదిలేయండి. ఏమండో, మా మామను వదలకండి. వదిలితే ఇంకా ఎన్ని కోపలు కూలుస్తాడో. వాడు నువ్వెక్కడ తప్పుడిచ్చావరా? అయ్యా, వాడి మాటలకి నన్ను దయచేసి మన్నించండి. దిగుమతి ఇలాంటి తప్పని చేయను. అయితే చంపలేసుకోవాలండి. నన్ను ఈ మాట వదిలేయండి. ఓహో, చంపలేసుకోవాల్సిందే. మరి వేసుకో, చెబుతున్నాడు కదా. వేసుకో. అట్లా కాదు, మోటమా దాని తిరిగి చూడకుండా ఇంటికి పో. అయ్యా, ఇన్ను బాబు, వెళ్ళొస్తావా? ఇంకెందుకు నుంచున్నావు సిగ్గులేక? చంపలేసుకున్నా కూడా బుద్ధిరాలా? పరాయికి ఏమయ్యా, నేను నోట్ రాసిస్తానన్నందుకే మోసం చేశానంటివే, నీ వాడు ఏం చేశాడు ఇప్పుడు? నిజంగా నవ్వు ఇయ్యక, వీళ్ళ ముందు మనం ఎందుకు పొలికినాం? అంత మోసం దగ అరే సుమాత్రి, పెట్లే చేసుకుంది కదా, వెళ్ళిపోతున్నాం. కాస్త ఆగోయ్ రమణ, తొందరపడకు. ఏదైనా చేసే ముందు కాస్త ఆలోచించు. అబ్బే, ఆలోచించేది ఈలోచించేది ఏమి లేదండి, అంతా ఇదివరకే తెలుసుకున్నాం. అరే సుమాత్రి, నువ్వు మాతో వస్తావా, ఇక్కడే ఉండిపోతావా?
సుఖపడతారు ఇప్పుడు మన దగ్గరికి పోకుండా మర్యాదగా కలుసుకుని పక్కనే ఉన్న ఉంటే చూడు ఓ అదంత పని మీ మనవడు మీరు తీసుకోండి పిల్లల కోసం వాళ్ళే ఉండిపోతారు అలాగే మీ ఇష్ట ప్రకారం కానీ बापड़ता नक्का इक वाणुतर अबाई ने तमाइस रवणा यदो अड़े इच्छे बहुत कावे वाड़ो मेरी इकड़े उंपी इंका इंटर उड़के चीव ने इक आये आस्ति की अखर् कावाले इक नौकरी चैसे ना पेला बिडने पोषितुटा अबाई ने अंदर